You're going to meet someone like you. Maybe your life partner. You're going to meet someone like you. Maybe your life partner. Age 20, seat 61. Preeti, Preeti, seat 60, vayasu 18. చేతిలో పుండ రాకపోతే ఏదైనా మోసం రావచ్చుగా. నువ్వు కూడా 30 సంవత్సరాల నుంచి ఊరికే ఉన్నావు కదా. అది మా నాన్న అడిగి అడిగాను. ఏం చెప్పాడు? నువ్వు దేనికి పైకిరాని చావటం అని చెప్పాడు. తీసుకోవే. ఈ ట్రైన్ మన ఊరు ఎప్పుడు చేరుతుంది? రైలు పట్టాలను అడగాలి. ఎవరో తెలుస్తుంది. ఓ పని చేయరా, రైలు పట్టాల మీద తలపెట్టు, అప్పుడు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ వెళ్ళిపోతుంది. అవును, మీరేంటి ముంబై చూడడానికి వచ్చారా? అది మేమిద్దరం బాడీ బిల్డింగ్ పోటీలో పాల్గొనడానికి వచ్చాం. కాదు బాబు, ముంబైలో మా పెద్ద మామర్ది ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని వస్తున్నాం. పెళ్ళిళ్ళు దైవ నిర్ణయాలంటారు. ఆ విషయంలో మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అనుకోండి. మా అన్నయ్య గారింట్లోనే సంబంధం కుదిరింది. ఏమా, నువ్వు మీ పెద్దవాళ్ళు చూసి సంబంధం చేసుకుంటావా, లేకపోతే నువ్వే సెలెక్ట్ చేసుకుంటావా? తెలీదండి. మీ దేవుడు బాబు? మాది హైదరాబాద్ అండి. మరి ముంబై నుంచి వస్తున్నామేంటి? పై చదువుల కోసం అమెరికన్ క్యాంపస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తున్నానండి. అయితే చదువు అవ్వగానే ఉద్యోగం, ఉద్యోగం రాగానే పెళ్ళి అన్నమాట? ఇంకా ఏం తెలియదండి. చూడు బాబు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఒక్కడవే వింటున్నావు ఆ పాటలు. కాస్త బయట పెడితే మేము కూడా వింటాం కదా. పాటలు కాదండి, క్రికెట్ కామెంటరీ. 2 బాల్స్, 8 రన్స్ కొడితే ఇండియా విన్ అయిపోతుంది. అదే డబ్బులు తీసుకొని ఓడిపోతుంటారు. ఆ గేమే ఇది. ఎవరో ఒకరాలు చేశారని మొత్తం క్రికెట్ ని లోకుగా మాట్లాడకండి. Yes, India win. Yes. ఉద్యోగం నాకు రాలా. అది నీ కర్మ. అరే టికెట్స్ ప్లీజ్. ఏమే టికెట్లు? Excuse me.
ముందు తిని చాలా సంతోషం బాబు మీ కంపెనీతో మాకు అసలు ప్రయాణం చేసినట్టే లేదు వస్తాం బాబు మళ్ళీ కలుద్దాం తప్పకుండా కలుద్దాం एक बूंद भी पानी नहीं आ रहा, क्या सरकार है भाई? Please.
నీదా ఎవరన్నా పారేసుకున్నారేమో చెక్ చేసుకోండి ఆ అమ్మాయిదే మనసుకు నచ్చిన వాడిని అయితే మిస్ చేసుకోరు కదా అవునండి అవునండి హైదరాబాద్ ఎన్ని గంటలకు చేరుతుంది 4:30 టికెట్ ప్లీజ్ ఇంకా 2 గంటలే నవీన అందంగా విసుక్కున్న అందంగా ఉంది ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది నాకేమైంది అతడి వంక చూడకుండా ఉండలేకపోతున్నాను ఒకసారి పలకరించొద్దామా మరి సైడ్ కొడుతున్నాను తప్పుగా అనుకుంటే నేను అక్కడ చూడకుండా ఉండాల్సింది నేను మాట్లాడినా తను మాట్లాడకపోతే తను ఏమనుకున్నా పర్లేదు స్టేషన్ వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడరా హలో రే ఛాన్స్ మిస్ చేకు రే అన్నీ తీసుకున్నావుగా ఎక్స్క్యూజ్ మీ కొంచెం జరగండి హలో ఎక్స్క్యూజ్ మీ మీరు నన్ను పిలిచారా ఇంకాసేపు స్టేషన్ వచ్చేస్తుంది కదా అవును ప్రయాణం చేసినట్లే అనిపించలేదు నాకు కూడా అలాగే అనిపిస్తుంది అవును మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నారు తెలీదు అన్నయ్య పోలీస్ ఆఫీసర్ ఒక వారం రోజుల ముందే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యారు మా వాళ్ళంతా నాకంటే ముందే వచ్చేసారు నాకు కాలేజ్లో టీసీ వల్ల లేట్ అయింది వెళ్ళగానే డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అవును మీరేం చేస్తుంటారు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అది కంప్లీట్ అవగానే అమెరికాలో మాస్టర్స్ చేద్దామని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తున్నాను అంటే మీరు అమెరికాలో సెటిల్ అవుతారా అలా ఏం లేదండి ఇంట్లో వాళ్ళు ప్రెషర్ చేయడం వల్లే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తున్నాను అయిన వాళ్ళందరినీ వదులుకుని నేను ఒక్కడే దూరంగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు అవును మనసుకు దగ్గరైన వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు మన ఇద్దరికి చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయి కదా అవును నైస్ మీటింగ్ యు థాంక్యూ మీరు హాయ్ ప్రీతి ముంబై హాయ్ ఇటు వైపు త్వరగా రా హలో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ జాబ్ హలో తప్పకమ్మా పదవయ్య పద ప్రీతి వెయిటింగ్ ఎన్నిసార్లు పిలవాలి ఇంత అర్జెంటుగా ఎందుకు బయలుదేరావు ముందుగా చెప్పుండొచ్చు కదా ఏంటి అంత నెమ్మదిగా నడుస్తున్నావు త్వరగా రా ఎందుకు అంత తొందర ఒక ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఉంది త్వరగా వెళ్ళాలి అనియ రింగ్ పడిపోయింది ఇప్పుడే వచ్చేస్తాను
ఏం చూస్తున్నావు నాన్న కొత్త కొత్తవి చూస్తున్నాను నాన్న కొత్త కొత్తవి ఏమిట్రా అది కాదు నాన్న డిస్కవరీ ఛానల్ లో కొత్త కొత్తవి చూపిస్తున్నారు అందులో అన్ని పాతవే చూపిస్తారు కదా నాన్న లేదు నాన్న అప్పుడే కదా సైన్స్ నాలెడ్జ్ పెరిగేది వెరీ గుడ్ ఎప్పటికైనా నువ్వేరా నా పేరు నిలబెట్టేది రేయ్ ఉన్న పనులన్నీ మానేసి టాప్ టు బాటమ్ రోజు అదే ఛానల్ చూడు ఆ వదలకుండా చూస్తాను నాన్న గుడ్ బాయ్ ఏం నాన్న ఇది వచ్చి వార రోజులైంది ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి ఇల్లైతే మంచిదే సెలెక్ట్ చేశారు కానీ నీటికి లేదని బాధ ఎవరికీ లేదు బాధ మీ అమ్మ విషయంలోనే నాది రాంగ్ సెలక్షన్ అప్పుడే నేను బాధపడలేదు 100% కరెక్ట్ మామయ్య వదనా నా సామాన్లన్నీ ఇందులోనే ఉన్నాయి కొంచెం సర్ది పెట్టొచ్చు కదా ఏనానా నీకు పని ఏం లేదుగా కాస్త హెల్ప్ చేయిగా బుద్ధి తక్కువై వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్నాను ప్రతివాడు పని లేదు అని దెప్పి పడవడమే ఒక్కసారి నా ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి ఇండియాలో నేనే గ్రేటెస్ట్ మ్యాన్ ప్రతి ఇంట్లోనూ నా ప్రొడక్టే ఉంటుంది తెలుసా ఉదయం 5 గంటలకు సీఎం గారి ప్రోగ్రామ్ సార్ మీరు 4 గంటలకు అలా వచ్చేయండి ఎస్ సార్ సార్ ఇవి ఐజీ గారి తోటలని ములక్కాయలు మీకు ఉపయోగపడతాయని పంపించారు ఏమండి మన సంగతి మీ ఐజీ గారికి కూడా తెలిసిపోయిందన్నమాట యు మే గో సార్ అన్నయ్య రైల్వే స్టేషన్ నుంచి కేస్ కేస్ అంటూ సిన్సియర్ గా వెళ్ళిపోయావు అంత అర్జెంట అదేం కాదమ్మా ఓ చిన్న ప్రాబ్లం ముంబైలో అయితే రౌడీ ఇబ్రహీం ఇక్కడ ఎవరు అబ్రహం అబ్బా గారని అబ్బా అబ్బా ఊరుకో నాన్న అమ్మ కరెక్ట్ గా ఉంటే మీరు కరెక్ట్ గా ఉండేవాళ్ళు ఇంతకీ అమ్మ ఇది టీవీలో ఒక గుడ్ ఈవినింగ్ ఎవరీబడీ టుడేస్ టెలీ షాపింగ్ స్పెషల్ ప్రొడక్ట్స్ మీ దుమ్మ దులుపడానికి అయ్యో సారీ మీ ఇంటికి పట్టిన దుమ్మ దులుపడానికి ప్రవేశ పెడతన కుబకా వాక్యూమ్ క్లీనర్ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే ప్రతి ఇల్లాలు దీన్ని ఉంచుకోవాలి ముఖ్యంగా ఇది బట్టలకు చాలా ఉపయోగం ఇది ఉంటే మీకు చిపురు కట్ట దెబ్బలు కూడా తప్పుతాయి దీని వేల కేవలం 3999 రూపీస్ మాత్రమే చిపురు దెబ్బలు తినే బట్టలకు డిస్కౌంట్ కూడా ఉంది అక్కడ చూడండి నా ఐశ్వర్యరాయిని టీవీలోనే షాపింగ్ పెట్టేసింది వచ్చిన వారం రోజుల్లోనే తన నచ్చిన జాబ్ సెట్ చేసేసుకుంది టీవీల వల్ల సినిమాలే మూసేశారు అనుకున్నాం ఈవిడ దెబ్బకి బడ్డీ కొట్లు కూడా మూసేసేలా ఉన్నారు అవునానా నీ ప్రాజెక్ట్ కూడా టెలీ షాపింగ్ లో అమ్మే వెరీ గుడ్ ఐడియా ఒరేయ్ ఎలాగైనా మీ అమ్మకి రికమెండ్ చేయరా బాబు నువ్వు ఎక్కడికి నాన్న మీ ప్రాజెక్ట్ టామీ వాళ్ళ అప్సెట్ ఏడిసా వెదవా సక్సెస్ రా ఇది టామీ కోసం చేసిన టాయిలెట్ ఏమే పప్పి అమ్మా పాల్ వస్తున్నాను రా అమ్మా నా కాఫీ అలాగే పెట్రోల్ కి 100 రూపాయలు ఇవ్వు అమ్మా నా 500 రూపాయలు ఇవ్వు నీకెందుకురా ఓషన్ పార్క్ వెళ్ళాలి అందుకని రే శ్రీధర్ కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు సంగీత్ థియేటర్ లో స్పైడర్ మ్యాన్ సినిమాకి టికెట్లు తీసుకురా ఆ సినిమా చూడాలని ప్రాణం తీస్తున్నాడు ఛాన్స్ లేదు నాకు ఈవినింగ్ కాలేజ్ లో ఫుట్బాల్ ప్రాక్టీస్ ఉంది శ్రీధర్ కాలేజ్ కి వెళ్ళేటప్పుడు కాస్త కరెంట్ బిల్ కట్టాలరా డెఫినెట్లీ మా ఏరా నేను చెప్తే చేయనంటావు అమ్మ చెప్తే మాత్రం చేస్తావు ఎప్పుడు అమ్మే ఫస్ట్ మిగతావన్నీ నెక్స్ట్ సరే మైతే నేను వెళ్ళొస్తా వారం రోజులుగా ఎవడూ కనిపించలేదు వీడు వచ్చి రాగానే అందరూ వాళ్ళు ఏది అమ్మమ్మకు ముద్దు ఇవ్వు ఒరే 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 ఏయ్ జోలీ నో నో రేయ్ బాలేదు హియర్ గో గో గెట్ ఇట్ గో అక్క ఫిగర్ ని సెట్ చేసుకోవడానికి మీ బ్యాంక్ లో లోన్ ఇస్తారా రేయ్ పంచేసుకోరా మా పని అదేగా జాగ్రత్తగా వెళ్ళరా బాబు ఏంట్రా పళ్ళు తోముకోలేదా అంటే ఏంట్రా చింపు ఎప్పుడైనా పళ్ళు తోముతా కదరా నీకు తెలిసేది ఏయ్ నువ్వు కపిలేడి కపిల వాడు ఎవరిని పరిచయం చేస్తాడు చూద్దాం పద Hi handsome, that was great. Will you date me? Are you an sir? College ki kutta? Which major are you? Hey, nenu aro telsa? వీడు మన కాలేజ్ పిన్ కపిలే చా పోయి పోయి వీణి చూసి సొంగ కట్టుకుని టైం వేస్ట్ చేసుకున్నావు మడియర్ యూత్ ఇలాంటి ఆడ వాళ్ళు నమ్మకండి వీళ్ళు మనసును చూడరు మనీ పర్సన్ చూస్తారు ప్రేమ ఎంత ఉందో చూడరు కారు సైజ్ ఎంత ఉందో చూస్తారు వాలంటైన్స్ డే కార్డు ఇస్తే తీసి పారదొక్కుతారు క్రెడిట్ కార్డు ఇస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతారు
కాకి షెట్ అయినా ఎంత పొగగా మాట్లాడుతున్నాడు చూసావా ఏ ఫిగర్స్ ఒకప్పుడు ఇదే కాకి డ్రెస్ చేసుకుని రజనీకాంత్ ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు ఇప్పుడు ఇదే కాకి డ్రెస్ చేసుకుని పీఎం రేపొద్దున ప్రైమ్ మినిస్టర్ అవ్వొచ్చుగా పీఎం అంటే పీఎం అమెరికా ప్రెసిడెంట్ కూడా అవుతావు ఎవరన్న మీరు ఎక్కడ చూసినట్టు ఉందే ఆ మేము ఎందుకు గుర్తుంటాం సార్ కోటి సిగ్నల్ దగ్గర పార్క్ చేసిన మా బైక్ ఎత్తుకొచ్చారు కదా ఆ చుట్టూ చూసాండి ఎవరు లేరు తీసుకొచ్చాం తప్ప మా కలెక్షన్ బిజీలే మేము ఉంటాం మా బైక్ ఎత్తుకొచ్చేస్తావా ఆనందంగా మార్గండి అక్కడ చంద్రబాబు గారు ట్రాఫిక్ జామ్ లో ఇరికిపోయారు ఫోన్ చేసి బైక్ తీసుకురమ్మన్నారు తీసుకెళ్ళాం యు హావ్ ఎనీ ప్రాబ్లం చంద్రబాబు గారా సారీ సార్ సార్ ఈ మాట నాకు ముందే ఎందుకు చెప్పలేదు సార్ మీరు ముందు అడగలేదుగా సార్ సార్ చంద్రబాబు గారితో నా ప్రమోషన్ సంగతి చెప్పండి సార్ ఏంటి లూజ్ మోసనా కాదు సార్ ప్రమోషన్ ఆ ఓకే మా తర్వాత చూద్దాం సార్ ఇంతకీ ట్రాఫిక్ ఎక్కడ సార్ జామ్ అయ్యింది ఆ పిజ్జా కార్నర్ పక్కన ఆయన టెంత్కి వెళ్ళారు సార్ జామ్ లో పిజ్జా తిన్నామని సార్ మీరు అంటుంది సీఎం చంద్రబాబు గారి గురించా సీఎం చంద్రబాబు ఏంటి నేను చెప్పేది మా బాబు చంద్రబాబు గురించి మామా కాలేజీ కొత్త పేరు ఎలా ఉంది సూపర్ రా రాత్రి సగం సినిమాలో లేచిపోయావు ఏంటి టైర్డ్ అయిపోయాను నన్ను చూస్తే నీకేమైనా అనిపిస్తుందా ఏం అనిపించట్లేదు నేను రాజేష్ నొదిలేశాను కానీ నేను హేమను పికప్ చేశానే నా కోసం ఇంత ఖర్చు పెట్టావు ఇంకా నమ్మకం రాలేదా నమ్మకం వచ్చింది కానీ ఇంకా ఎంత ఖర్చు పెట్టాలరా అని భయంగా ఉంది నువ్వు డ్యూటీలో పడి నన్ను మర్చిపోకు బాయ్ వెళ్ళిపోతున్నారే వీళ్ళని మాయ చేసి గండిపేటలో మజా చేద్దామని స్లీవ్ లెస్ వేసుకొస్తే మొత్తం వేస్ట్ అయిపోయింది ఉమా నీకు అటెండెన్స్ అస్సలు లేదమ్మా 500 తీసేస్తా అలాగే బాబు రాజు బాబు ఎకనామిక్స్ పేపర్ తన్నింది బాబు వెళ్ళి ప్రొఫెసర్ సత్యబాబును కలు ఓకే హే కపిల్ హాయ్ పోలీసుల దగ్గర భలే ఎస్కేప్ అయ్యావే ఆ సరే ఎన్నాళ్ళు ఎలా ఉంటావు పెళ్లి చేసుకోవా ఓ మంచి హోమ్లీ ఫిగర్ కోసం ట్రై చేస్తాను ఎక్కడ దొరకట్లేదు ఏ నేను నీకు హోమ్లీ ఫిగర్ లో కనిపించట్లేదా నువ్వు హోమ్లీ అంటే రూమ్లీ కదా రూమ్లీ అంటే రూములు బుక్ చేసి ఉన్నట్టు చెప్తాను వాట్ ఆ రే శ్రీధర వత్రా హాయ్ 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 ఏంట్రా చింపు నేను వైన్ షాప్ కి రాలేదా అదా నిన్న మా లవర్ తో సినిమాకి వెళ్ళానులే నువ్వు లవ్ చేస్తున్నావా ఎక్కడ పట్టావరా ఇంటర్నెట్ చాట్ లో పెట్టా అడవిలో కుందేలను పెట్టేట మాట్లాడుతున్నావు ఇంతకీ ఎవరా అమ్మాయి చాలా పెద్ద ఫ్యామిలీలే పెద్ద ఫ్యామిలీయా అంటే ఈ సైజ్ ఉంటదా అందుకే నేను కాలేజ్ కి రావట్లా ఆమె నూరుకెళ్ళ ఎందుకు గడిపిస్తారా సిమ్రన్ లా ఉందిగా సిమ్రన్ చింపు అని ముద్దుగా పిలుస్తారు కరెక్ట్ పేరే చూడడానికి చింపంజిలానే ఉన్నాడు లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడినే సిన్సియర్ గా ప్రేమిస్తున్నానే వాడికి నేను గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ఐడియా చెప్పండి నీ ఇన్షియల్ ముందు ఉంగురాన్ని గిఫ్ట్ గా ఇవ్వు హాయ్ సూపర్ ఐడియా రా నువ్వు చెప్పినట్లు రింగ్ కొనిస్తాను నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలో కోరుకోండి నాకు మంచి వాల్జీ లెక్చర్ సరళా మేడం కావాలి ఓకే ఫస్ట్ ఇయర్ లో క్వైట్ గా రావాల్సింది పోయి వెయిట్ గా కార్ లో వచ్చేసా ఎవరే ఆ పోలీస్ మీ మావయ్య కాదు అన్నయ్య నీ వల్ల మా జల్లు పార్టీలందరూ ఎస్కేప్ ఈవినింగ్ నీకు బస్ రూట్ నేను చూపిస్తాను ఇక నుంచి నువ్వు నాతోనే రావాలి ఇంతవరకు నువ్వు ఎంతమంది కురాళ్ళని లవ్ చేసావు ఎవరిని చేయలేదు ఓ నువ్వు నా టైపా ఎంతమందితో తిరిగావు చాచా నేను అలాంటిదాన్ని కాదు అట్లీస్ట్ కిస్ అయినా పెట్టావా లేదు కానీ చాలా మంది నా వెంట తిప్పుకున్నాను ఎందుకని వన్స్ ఒక అబ్బాయితో తిరిగామనుకో ఇక మనవడకాలు ఎవరు తిరుగుతారు అయ్యో మా అందరి మ్యాటర్ కన్నా నీ మ్యాటరే పెద్దదిగా ఉందే ఏది విప్పు ఏం చేస్తున్నావు తొలి వయస్సును తట్టి
కమ కమ కొన్ని కలలను పట్టి కమ 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 యే కమ కమ తీయని ప్రేమను మీచు కమ కమ తీయని ప్రేమను మీచు అతను బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకుంటున్నావా? కాదు, అతను అందమైన అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏయ్, అది నేనే. అతను కాలేజీకి టైంకి వెళ్తాడో లేదో తెలియదు, కానీ బస్ స్టాప్ లో మాత్రం కరెక్ట్ గా టైంకి వచ్చి వెయిట్ చేస్తుంటాడు. నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడో లేదో ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను. ఇప్పుడంత అవసరమా? ఏమో, రాత్రికి టీవీ సీరియల్ లో చూసి పిచ్చకి పొద్దున్నే బుద్ధిగా కాలేజ్కి వెళ్ళిపోతే మళ్ళీ అతను ఎక్కడని వెతకాలే. ఇలాంటి అబ్బాయిలు ఎప్పుడైనా లైఫ్ లో ఎదురైతే మిస్ చేసుకోకూడదు. ఓకే, బాయ్. డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతాను. దిగుతావా? టికెట్ ప్లీజ్. భద్రా బాబు, ఎవడో నమస్తే.
హాయ్ హాయ్ కపిల్ బాత్రూమ్ కెళ్ళాలి కొంచెం కంపెనీ ఇవ్వరా అలా మా ఊర్లో అందరికి ఇలా కంపెనీ ఇచ్చా నా యూత్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా నాలా స్నగ్గి వాడచ్చుగా రండ్రా ఫుట్బాల్ సెలక్షన్ ఉంది వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం చచ్చా ఫుట్బాలా అదో గేమ్ దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తాం ఓ బాల్ ని 10 మంది ఇట్ నుంచి అంతే అటు నుంచి 10 మంది వచ్చి ఆపేస్తారు ఆపేస్తామేంట్రా సిరాగ్గానే రూల్స్ మార్చుకోమని చాలా సార్లు చెప్పాను ఒరేయ్ మన జాతీయ క్రీడ హాకీ అని ఎవరికైనా తెలుసా 5 నిమిషాల ముందే నాకు తెలిసింది అది ఆడి చెప్తే నాకు తెలిసింది ఎవరు ఎత్తనం నాకంటే నల్గొన్నాడు ఎక్కడ చూసినట్టుందా ఏమైనా మాట్లాడతావురా నువ్వు జీతానికి వస్తావుగా అప్పుడు తెలుస్తుంది ప్రిన్సిపల్ పవర్ ఏంటో నేను రావడం మీకు ఇష్టం లేకపోతే మీరే మా ఇంటికి వచ్చేవండి మా ఫ్యామిలీ కలెక్ట్ చేసుకుంటారు అసలు లీక్ ఎక్కడదరా ఫ్యామిలీ ప్రిన్సిపల్ సార్ నాకు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ నేను మాత్రం బ్యాచిలర్ కాదు అందరూ ఇదే డైలాగ్ కొడతారా మై డియర్ బాయ్స్ వీడితో చేరితే మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండదు కలర్ గురించి మీరు మాట్లాడకండి రాను రాను నీ ముఖం చూస్తేనే చిరాకిస్తుంది మీరు చెప్పారు నేను చెప్పలేదు అంతే షట్ అప్ లెట్ us come to the point శ్రీధర్ ఈ గ్రూప్ లో నువ్వు ఒక్కడవే బ్రిలియంట్ బాయ్ మన కాలేజీ టీం ప్రతి సంవత్సరం ఫుట్బాల్ మ్యాచ్ లో ఓడిపోతుంది దానికి రీజన్ ఏంటో తెలుసా తెలుసు సార్ ప్రిన్సిపల్ మాట్లాడరా అంటే అన్నారా షట్ అప్ యుడ్ మిస్ అట్ అప్ షూర్ మన కాలేజీకి ఒక మంచి కోచ్ కావాలని ఢిల్లీ నుంచి స్టూడెంట్ కమ్ కోచ్ ని స్పెషల్ గా అపాయింట్ చేశాను అదిగో అది చూడండి ఇట్స్ అమేజింగ్ Good morning. Hi. Is Mr. Sridhar, senior player? Hello. Hello. Chimpu? Hi. Hello. Bablu? Hi. Hello. Sir, nannu kuda parichinchandi sir. Veedu Piyunu. Peru Kapali. Kapil ani marchukunnadu. Tea coffee kavalante teesukostadu. That is our best friend, Kapil. Hello. Still bachelor. Ini pellaindi, mee vayasu unna pella kuda unde. Skin disease kuda unde. Nenu ostanamma. Kani veedu tho mathram cheradu. Yeah. Okay, let's go for the practice. Nenu kuda ostanandi. Football. You. Nee kaadito vacha? Vacha. Enti ala adigaru? ఓ 10 మంది బాల్ స్టైల్ గా తంతే ఇంకో 10 మంది దాన్ని అందంగా ఆపేస్తారు ఆ పెనాల్టీ షాట్ సైడ్ కిక్ సిజర్స్ అబ్బబ్బబ్బ ఇట్స్ ఏ గ్రేట్ గేమ్ మెరడోనా తాతయ్య మా తాతయ్య ఒకే గ్రౌండ్ లో ఆడేవారు అంటే ఆలోచించండి ఎరా అదే మెరడోనా తాతయ్య ఆడి వెళ్ళిపోయిన తర్వాత మా తాతయ్య గ్రౌండ్ క్లీన్ చేసేవాడు ఇప్పుడు ఆయన ఎందుకు లేండి ఓకే ఓకే ప్యూనం కదా నువ్వు ఎలా ఆడతావు అదేలే నీ అసిస్టెంట్ గా పెట్టుకో మనోడు కరెక్ట్ గా సరిపోతా ఓకే బట్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని రండి చిన్న టెస్ట్ పెట్టి చేర్చుకుంటాను ఓకే బాయ్స్ కమ్ ఆన్ లెట్స్ గో అండ్ ప్లే స్పోర్ట్స్ డ్రెస్ ఏడుకొండల వాడ వెంకటేష్ గోవిందా ఇంత సడన్ గా స్పోర్ట్స్ డ్రెస్ అంటే ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గా నేను ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను స్వామి దయచేసి నాకు మంచి డ్రెస్ ఇచ్చి కాపాడవయ్యా అచ్చి బాబోయ్ ఇదేంటి గోవిందా నీ ఓన్ డ్రెస్ తో పాటు కలెక్షన్ బాక్స్ కూడా చేతికి ఇచ్చేసావు దీని ఫుట్బాల్ అసోసియేషన్ ఒప్పుకోదయ్యా దయచేసి నీ ఆటలాపి నా ఆటకు మంచి డ్రెస్ ఇవ్వయ్యా గోవిందా థాంక్స్ గోవిందా రెడీరా రేయ్ నువ్వు ఫస్ట్ టైం గ్రౌండ్ లో కడుగు పెడుతున్నావు ఈ సేఫ్టీగా పెట్టుకో ఆ బెస్ట్ ఆఫ్ లక్ రే 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 దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలా ఇక్కడ పెట్టుకోవాలా ఇక్కడ Hey couple you are so playing straight ga adam pepsi ya ye dil mange mar aha alku dani kuda anta style ah cha nu matram selavallo intindi kel boost dulpu kotaledante sari sari poni sentiment ga ichinatunda maintain chestam re ball force ga hey kapil entra adi are re ayyo endra ala padipadu ye emaindi nothing hey kapil ki debba tagilinde స్ప్రే కొట్టమంటావా స్ప్రే కొట్టడానికి ఏదైనా కాక్రోచా అరవా రేయ్ గార్డ్ ఎక్కడరా గార్డ్ ట్రైన్ లాస్ట్ మినిట్ లో వస్తాడరా రేయ్ ఇడియట్ నేను ఇచ్చిన గార్డ్ ఎక్కడ గార్డ్ అంటే ఇదేనా యు ఫూల్ దీని ఇక్కడ పెట్టుకుంటే దెబ్బ తగలేదు కాదు కదా ఆ దీని అక్కడ పెట్టుకోవాలా 7 సంవత్సరాల నుంచి దీనే వాడుతున్నాను తెలుసా 7 సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నావా ఊరే ఇందాక పెప్సీ తాగినప్పుడే డౌట్ వచ్చిందిరా డౌట్ ఏంట్రా ఉప్పగా ఉంటనే నా గార్డ్ లో కూల్ డ్రింక్ చి 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 ఫుట్బాల్ ఉద్రా లైఫ్ రిస్క్ ఏమో చెస్ బెటర్ ఎక్స్క్యూజ్ మీ ఏంటే నేను మిమ్మల్ని ఫుట్బాల్ టీం లో చేర్చుకున్నాను కదా నన్ను మీ ఫ్రెండ్స్ టీం లోకి చేర్చుకుంటారా ఎందుకు నేను ఊరికి కొత్త మంచి షాపింగ్ కాంప్లెక్స్ రెస్టారెంట్ లకి నన్ను తీసుకెళ్తారా సరే మా ఫ్రెండ్స్ టీం లో చేర్చుకుంటాం మాతో జాలీగా తిరిగి ఒకటిగా తిని మా పర్సనాలిటీస్ అవి చూసి ఐ లవ్ యు అని మాత్రం చెప్పకూడదు ఎందుకంటే నాకు కొన్ని పాలసీలు ఉన్నాయి నీ మొహాని పాలసీ ఏంట్రా ఎల్ఐసి పాలసీరా నీ డౌట్ అయిన తర్వాత క్లియర్ చేస్తాను ఒక రోజు ఒక సంవత్సరం కలిసి ఉండాలనే అవసరం లేదు నా మనసుకి నచ్చిన వాడు మీట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోను కానీ ఇంతవరకు ఎవరు కలవలేదు మేము కలవలేదు నిన్నటి వరకు నా కోసం వెయిట్ చేసిన రాహుల్ నీ కోసం నా హార్ట్ ఎప్పుడు ఓపెన్ ఎక్సెప్ట్ 12 పిఎం టు 5 ఏఎం ఇక నుంచి బస్ స్టాప్ లో వెయిట్ చేయొద్దు పార్క్లో మీట్ అవుదాం ఏంటి ఇది అతన్ని ప్రపోజ్ చేయబోతున్నాను అతను ఎవరో ఏంటో తెలియకుండా ఇలా సెలెక్ట్ చేసుకోవటమేనా ఇలా సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్ లేదా ఇంట్లో సెకండ్ హ్యాండ్ వెహికల్ లాగా ఒకని తీసుకొస్తారు అతనితో అసలు లైఫ్ పికప్పే అవ్వదు రెండు నిమిషాల్లో పెళ్లి చూపులు మూడు సెకండ్లలో మూడు ముళ్ళు ఎవరో తెలియని వాడితో బతికే కంటే
ఒక అతన్ని కలిసి మాట్లాడి అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడమే బెటర్ राहुल पिकअप सडन पर्वे डिग्री फाइनल ईयर चलता है। एमा दिखता वा पंडित रा ये मनुष्य वेड़ो बेल रहा बाबू కాలేజ్ దగ్గర వాచ్మెన్ ని నించున్నారంట అసంగా ఇంకా నయం పోలీసులు చూస్తుంటే బెండ్ తీసేవారు ఆ కళ్ళగాస్తున్నారు బాబు ఎవడో తెలియదు వాడు కోసం అనవసరంగా వెతుకుతున్నాను నేను ఇప్పుడు అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను కానీ వాడు ఇప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు ఇలాగే ఉంటే పిచ్చోళ్ళ గడ్డాల మీసాలు పెంచుకుందరు గాలి ఛే ఇదేం లోబు నాకు వర్క్ అవుట్ అవదు కరెక్ట్ వదిలేదామా ఆ మాత్రం సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఇలా చెప్పు ఇప్పుడు నేను అమ్మాయిని మర్చిపోవాలి 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 ఓకే మర్చిపోయాను ఫినిష్ Someone like you, maybe a life partner. Main travel chesin dokka roju. Kani manasle pradroju travel chestunanu. Nalage thanu feel avutunnada? Aa feelings tone undanu. Inkokka sari meet aithe. Alanti avakasam malli ostunda? Ade kani jarigithe. Inkeppudu vidipo. Kalisukundama. Indaram kalisukundama. జులై మాసం చూపితలో ఒక పరికలుసుకుందామా
పీజీకి వెళుతున్నాడు నన్ను తాకిన పరికిణి తొలిసారి ప్రేమ భయం లేదు హృదయంలో కలుసుకుందామా ఇద్దరం కలుసుకుందామా జూలై మాసం చూపెట్టలో ఒక పని కలుసుకుందామా ఆగిపోదామా నెప్ట్యూన్లో ఆగిపోదామా ప్రేమ శ్వాసే చాలునే కలిసి జీవిద్దాం ఏ కాలేజీకి వెళుతున్నాడు నన్ను తాకిన పరికిణి తొలిసారి ప్రేమ భయం లేదు హృదయంలో తీరంలో యువ ప్రేమికులం మనమౌదామా కాఫీ డేకి వెళ్ళొచ్చు స్నో బౌలింగ్ ఆడొచ్చు ఫోన్లో గొడవ చేయొచ్చు బిలియర్డ్స్ లో చేరొచ్చు మీటింగ్ అయితే ఇక డేటింగ్ చేయొచ్చు ఒకే స్పూను తోటి ఐస్ క్రీమ్ చెరీ సగం తినవచ్చు ఎప్పుడు రా జూలై మాసం చూపెట్టలో ఒక పని కలుసుకుందామా ఆగిపోదామా నెప్ట్యూన్లో ఆగిపోదామా ప్రేమ శ్వాసే చాలునే కలిసి జీవిద్దామా ఏ దారిన వెళుతున్నాడు మీసం ఉన్న కుర్రాడు అల్లరివాడు అందగాడు అప్పుల్లాగా ఉంటాడు ఏ కాలేజీకి వెళుతున్నాడు నన్ను తాకిన పరికిణి సారి ప్రేమ భయం లేదు హృదయంలో ఏ నవ్వైనా నీకు సరిరాదు ఏ వాసనలు నీకు సరిరావు అనిపించలే ఆనందం పోయలే చిచిచి చింతన నవ్వుల్లో వేదన పోవే రావద్దే మనసు పోతే రాలేదు నిన్ను కన్న వేళ అమ్మ పడ్డ బాధలను పంచకే చాలునే కాలేజీకి వెళుతున్నాడు నన్ను తాకిన పరికిణి తొలిసారి ప్రేమ భయం లేదు హృదయంలో ఇలాంటి హోటల్ ఒకటి ఉందని మాకు తెలియదు నీకు తెలిసి మాకు చెప్పకుండా ఒక్కడో వచ్చి తినేసి వెళ్ళిపోతావా మేము తినేసాక బిల్లు కట్టేది ఎక్స్క్యూజ్ మీ సరే హోటల్ చాలా బాగుంది డైలీ వద్దామే కొనుక్కో చెక్కులు తీసుకోరంట మీ ఫోన్ నెంబర్ మీరంటే ఆర్డర్ చెప్పండి రా పెసరట్టు తలకాయ కూర నాకు దోశ కోడికూర ప్లెయిన్ దోశ చేపల కూర చిచ్చి మీ బుద్ధి పోనుకున్నారు కదరా వీళ్ళు డైలీ కాకా హోటల్ కస్టమర్స్ అండి ఆ టేస్ట్ వెళ్దా మీకు నచ్చింది ఇచ్చండి మరి మీకు నాన్ వెజ్
అదేంట్రా నువ్వు వెజిటేరియన్ కదా ఈ రోజు బిల్లీడి పే చేస్తున్నాడా ప్యూర్ నాన్ వెజ్ అలాగే నాకు ఎండిపోయిన చపాతి మీద పాచిపోయిన కూరగాయలు లాంటి చేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి మొత్తం చెత్తకొప్పల తయారు చేస్తారు చూడగానే మురికోసం చేస్తుంటారా అదేరా ఈ మధ్యన ఫోన్ చేస్తే స్కూటర్ మీద ఇంటి తీసుకొచ్చి మరి ఇచ్చేస్తున్నారు చూడు ఆ దాని పేరేంట్రా పిజ్జా పిజ్జారా ఆ పిజ్జా ఓకే సార్ వన్ టేక్ కమ్ ఐ సీ హాయ్ ఐ యామ్ స్వీటీ ఐ యామ్ సంధ్యా By the way, what's your good name? ఏంటి జోక ఏయ్ నిన్ను నెల రోజులుగా చూస్తున్నానే ఒక్క పీరియడ్ ఉంటే ఇంకో పీరియడ్ ఉండవు ఊరికి కొత్త అని ఒక్క బస్ స్టాప్ చూపిస్తే నాన్ స్టాప్ గా అన్ని బస్ స్టాప్లు తిరిగేస్తున్నావే లుక్ నువ్వు సైట్ కొట్టాలంటే ఏదో ఒక్క కాలేజ్ చూసుకో అనవసరంగా అన్ని కాలేజీలు తిరగకు కుర్రాళ్ళంతా మా ఫేస్ ని మర్చిపోయారు ఇప్పుడు నువ్వే టాక్ ఆఫ్ ద కాలేజెస్ ఒరేయ్ మేము నిన్ను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావురా మండే మహర్షి ట్యూస్డే గౌతమి వెనస్డే వెస్లీ థర్స్డే చైతన్య ఫ్రైడే విల్లా మేరీస్ సాటర్డే సెయింట్ యాన్స్ ఒరేయ్ సండే ఒక్క రోజనే ఖాళీగా వదులుతావు అనుకుంటే ఆ రోజు ఉమెన్స్ హాస్టల్ చుట్టూ ఓ టైర్ లరిగిలా తిరుగుతున్నావురా ఎవరిని రా వెతుకుతున్నావు నువ్వు ఉండు రేష్మా ఒరేయ్ నేను షర్ట్ ఎత్తే షారుఖ్ ఖాన్ షర్ట్ ఎత్తే సల్మాన్ ఖాన్ లా ఉంటానరా నన్ను ఎవరు చూడలేదు నిన్ను ఎవరు చూస్తారా నేను ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నానరా అమ్మాయా ఎవరా అది నేను ముంబై నుంచి ట్రైన్ లో వస్తున్నప్పుడు ఒక అమ్మాయిని కలిశాను ఎవడో సైడ్ కొడుతున్నాడు అనుకుని నేను మాట్లాడలేదు నేను మాట్లాడలేదని అతను మాట్లాడలేదు వైట్ రోస్ లేదా నాకు రెడ్ రోస్ అంటే చాలా ఇష్టం నాకు వైట్ రోస్ అంటే చాలా ఇష్టం క్రౌడ్ వాళ్ళు విడిపోయావరా రే నువ్వు ఆ రోజు స్టేషన్కి వెళ్ళావా వెళ్ళేదే ఈడ అక్కడికి వెళ్లకుండా అంత హెవీ క్రౌడ్ ఎలా వచ్చిందబ్బా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇక్కడికి వచ్చా వెతికేది పోవే యూ పిజ్జా సార్ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ రూమ్ సర్వీస్ ఉందా ఉంది సార్ రూమ్ కొత్త సర్వీస్ చేస్తారా షట్ అప్ ఒరే ప్లీజ్ నువ్వు వచ్చిన పని చూడవా ఓకే రా మన మ్యాటర్ కొద్దాం ఆ అమ్మాయి పేరు తెలీదు కాలేజ్ తెలీదు అడ్రస్ తెలీదురా ఇక్కడ నుంచి చూస్తే తిరుపతి కొండ కనపడద్దా కనపడదురా ఆహా ఇది మట్టి కరెక్ట్ గా చెప్పావరా అసలు ఏ డీటెయిల్స్ తెలియకుండా ఎలా లవ్ చేసావరా అక్కడ ఇద్దరు లవర్స్ ఉన్నారు చూడు ఒకళ్ళ సొల్లు ఒకళ్ళు కారిపోకుండా ఎలా పట్టుకున్నారో ఇప్పుడు దానికి సొక్కా ఇప్పేసి నేను తెలుదా ఈ ప్యాంట్ ఇప్పేసి నేను తెలుదా ఊరే లవర్స్ అంటే అంత హ్యాపీగా సరదాగా ఉండాలి కానీ నువ్వేంటి అలా కలర్లో తేలిపోతున్నావు సరే నువ్వు ఇప్పుడు ట్రైన్ లో చూసావు కాబట్టి ట్రైన్ ల్యాండ్ హోటల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టావు అదే నువ్వు రైల్వే ట్రాక్ మీద చూసుంటే ట్రాక్ మీద తీసుకెళ్లి కూర్చోబెట్టావు అయ్యి బాబాయ్ నువ్వు గుళ్ళో చూసుకుంటే అడుగు తిన ఎందుకే ఇలా టైం వేస్ట్ చేసుకుంటావు మీకు నా లవ్ పిచ్చితనంగానే అనిపిస్తుంది కానీ ఏదో ఒక రోజు మేము ఖచ్చితంగా కలుసుకుంటాం ఆ టేబుల్ దగ్గర కూర్చున్న లవర్స్ లాగా మేము సంతోషంగా ఉంటాం నాకు టైం అయింది వస్తాను ఎక్కడికి వెళ్తుంది నిజాం కాలేజ్ వదిలే టైం అయింది కదా అక్కడికి వెళ్తోంది నిజాం కాలేజ్ కాదు వెస్లీ బాసు ఇక నీ ప్రయోగం నేనే అంజనేయండి నేను హెల్ప్ చేస్తా సారీ మేడం మీరు వెళ్ళండి రేణు చాలా అదృష్టవంతుడురా కోతి ఏనుగు రెండునికి హెల్ప్ చేస్తాయట ఇదిరా నువ్వు ఇలా నవ్వుతా ఉండాలరా ఇప్పుడు ఎలాగైనా అమ్మాయిని వెతికి పట్టుకుందావరా ఫ్రీగా తింది కదా ఏమైనా మాట్లాడదే ఏవైనా నిన్ను నువ్వు అలా మాట్లాడడం తప్పే సరే ఇప్పుడు వెళ్ళి సారీ చెప్దాం హాయ్ ప్రీతి ఏ ప్రీతి ఏ ప్రీతి ఏ ప్రీతి నా మనసుని అర్థం చేసుకునే వాళ్ళతో నేను మాట్లాడను ఊరికే టెన్షన్ పడకే మేము ఒక ఐడియాతోనే వచ్చాం నీ ఫీలింగ్స్ ఏ తనకే ఉంటే అతను ఎక్కడున్నా ఖచ్చితంగా నీ కోసం వెతుకుంటూ వస్తాడు అతన్ని పట్టుకోవాలంటే అమ్మకి బదులు నువ్వు టెలీ షాపింగ్ లో కంపేర్ చేస్తే చాలు ఏ అది కనుక టీవీలో చూస్తే నేను వెతుకుంటూ అతనే వచ్చేస్తాడు ఈ ఐడియా వర్కౌట్ అవ్వదే ఎందుకంటే మా అమ్మ మా ఫాదర్ నైనా వదిలేస్తుంది గాని కంపేరింగ్ వదిలే వదలదు ఇది నోట్లో పెట్టుకుంటే మంచి మంచి ఐడియాస్ వస్తాయి మీ అమ్మకి ఏమంటే ఇష్టం పక్కింటి అంకుల్ అంటే ఇష్టం అది మీ అమ్మకి మా అమ్మ ఎప్పుడు అందానికే ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇప్పటికే తన స్వీట్ 16 అని అనుకుంటుంది సూపర్ ఐడియా పోయిన నెల మీ వదిలి కూడా లావు తగ్గించి మిసెస్ అంద్ర కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంది పాపం ఆవిడ లావు తగ్గేలోపు కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు అందులో మీ అమ్మని ఎరికిద్దామా ఎలాగే సెల్ ఫోన్ తీసుకో ఇదిగో హలో మీరు మిసెస్ అయ్యారండి వాట్ మీరు మిసెస్ ఆంధ్ర కాంటెస్ట్ కి సెలెక్ట్ అయ్యారండి రియల్లీ నేను మిసెస్ ఇండియాగా ఎదురు చూస్తున్నాను ఓకే ఇంకొకసారి ఫోన్ చేసినప్పుడు మిసెస్ ఇండియా అనే చెప్తానులేండి 8:00 కల్లా సెలెక్షన్ స్టార్ట్ అవుతాయి మీరు 7:00 కల్లా డాన్స్ రెసిపీ 9:30 కే ఉంటాను బాయ్ బాయ్ నాన్న మిసెస్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్ కి రమ్మని పిలుస్తున్నారు
సెలక్షన్ ఎప్పుడు ఆంటీ రేపా లేదమ్మా ఎప్పుడు వెళ్ళాలి కానీ నాకు ఇప్పుడు షూటింగ్ ఉంది నేను కానీ వెళ్ళకపోతే నాలంటి అందమైన కాంపేర్ దొరకడం కష్టం కదా ఆంటీ మీకంటే 10% తక్కువేనా ప్రీతి కూడా అందంగానే ఉంటుంది తనని పంపించొచ్చుగా నో 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 నా వల్ల కాదు నాకు కెమెరా అంటే భయం ఓ నో నువ్వు నా కూతురువి కెమెరా అంటే భయపడొచ్చమ్మా ఎంత షేమ్ మీరు షేమ్ అయితే నేను తట్టుకోలేను మమ్మీ సరే ఒక్క రోజుకి అడ్జస్ట్ అవుతానులే థాంక్యూ డార్లింగ్ బై బై ఆంటీ మీరు తినండి మీరు ఇంకా గ్లామర్ గా కనిపిస్తారు మనం ఫస్ట్ టైం టీవీలో కనబడబోతున్నామే నీ దగ్గర ఏదైనా మంచి డ్రెస్ ఉంటే ఇవ్వవే ఇంతకు ముందు తీసుకెళ్లిన వాటిలో ఒకటే తిరిగి ఐడియా ఇచ్చాను చూడు అది నా తప్పే ఇది టుడే హాలీవుడ్ ఫ్యాషన్ ఫుట్వేర్ వీటిల విశేషం ఏమిటంటే పులుగు పచ్చ పసుపు నలుపు ఇలా ఎన్నో రంగులు దొరుకుతాయి నడిచేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయి వీటి షేప్ చూస్తుంటే ముందు చిన్నదిగాను వెనక పెద్దదిగాను ఉంది అందుకే ఏ వయసుకైనా ఏ సైజుకైనా సూట్ అవుతాయేమో ఇంత తేలిగ్గా ఉంది తొందరగా అరిగిపోతాయేమో మీరు వేసుకోకుండా ఉంటే 5 ఇయర్స్ గ్యారంటీ దీని రేటు 199 రూపాయలు 99 పైసే మాత్రమే అమ్మాయి నా లవ్ హెల్ప్ చేస్తానని చెప్పి మీరు అందరూ జోక్లు చేస్తున్నారా నా దగ్గర ఒక ఐడియా ఉంది వచ్చే ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేసి పర్ఫామ్ చేస్తే చాలు అక్కడికి అన్ని కాలేజీల ఫ్రెషర్స్ వస్తారు ఆ అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మనం కనిపెట్టొచ్చు రే రే కాంపిటీషన్ లో నేను సాంగ్ పాడతానరా అజ్జి బాబోయ్ నువ్వు పాటలు కూడా పాడతావా ఏదో ఒకసారి అందుకో అబ్బాయే సన్నగా అరనవ్వే నవ్వగా నన్ను చూసి అమ్మాయిలే మంచాన పడ్డారే నిన్ను చూస్తే పడతాల ఉండో పోతాలే శుభ్రంగా చదువుకోరా అది చాలు నాకు కారం చట్నీతో కావాలి నాకు కొబ్బరి చట్నీ కావాలి మీరు ఇద్దరు ఇలా గొడవ పడ్డారంటే మీ కొట్టి గజ్జినేడు వస్తాను అసలు నాకు కావాల్సినవన్నీ నువ్వు ఎప్పుడు ఉండి పెడతావు మనం ఆ కేసు గెలిచి మీ నాన్నగారు వచ్చారంటే మీరే ఏం అడిగితే అది ఉండి పెడతాను అప్పుడు అందరం కలిసి సంతోషంగా తినచ్చు అమ్మా నాన్న ఎప్పుడు వస్తారు ఎందుకురా కావాల్సినవన్నీ వండించుకుని తినచ్చు రే మన కింద గెలిపి ఆడుకుందాం హలో సార్ గుడ్ ఈవినింగ్ నమస్కారం సార్ మీరు వచ్చినందుకు చాలా సంతోషం నమస్తే సార్ దీని నుంచుకోండి సార్ సార్ ఐ యామ్ సారీ దీని నుంచుకోండి థాంక్యూ సార్ నమస్తే వెల్కమ్ గుడ్ ఈవినింగ్ సార్ రండి రే ప్రిన్సిపల్ స్పీచ్ అయిపోతుందా రోజు ఇలాగే ఉంటే హ్యాపీ రా ఈ డ్రెస్ లో నేను సిమ్రన్ లా ఉన్నానా భూమికి లా ఉన్నానా నేను చెప్పన ఎలా ఉన్నావు సరే చెప్పు మాడలా ఉన్నావు చూడ పిన్నమ్మ పాడ పిల్లలు పైన పైన రేష్మ ఇక్కడ రేష్మ ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ మన కాలేజ్ ప్రోగ్రామ్ ఏరా సరే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి గమ్మునరా రే పక్క కాలేజ్ అమ్మాయిలు చాలా మంది వచ్చారా నువ్వేంట్రా కాకి షర్ట్ లో వచ్చావు పర్వాలేదు లేరా రే ఎప్పుడు షర్ట్ మార్చే స్టైల్ లో మార్చి సెట్ చేయరా ఆహా మొత్తం కంప్ అయిపోద్రా ఏం కాదురా ఏమి వేసుకోలేదని చెప్తున్నా ఎనకొండ సింపిచారంట్రా హే హి లుక్స్ లైక్ అమీర్ ఖాన్ నో హి ఇస్ లుకింగ్ లైక్ సల్మాన్ ఖాన్ yes thank you bye నాకు ఫోన్ లేదు నంబర్ మాత్రం అడగండి దీనికి అంత ఇదైపోతారంట్రా ఆ వచ్చే అమ్మాయిలు నా కండ్లతో ఎలా కమ్ముకుంటాను చూడు హాయ్ మిస్ నోకియా ఆర్ గోయింగ్ ఫ్రీయా ఇన్కమింగ్ కూడా ఫ్రీరా ముందు వెళ్ళని జీప్ లేకించండి అయ్య బాబోయ్ జీప్ అంటున్నారంటే మీరు ఎవరు కల్చరల్స్ కు మఫ్టీలో వచ్చిన లేడీ పోలీస్ ని నాడు ఎక్స్క్యూజ్ మీ మీ షర్ట్ సైజ్ ఎంత ఎక్సెల్ ఎందుకు కొంచెం సైఫీలో అవుతున్నా స్టేషన్ దాకా వేసుకుందాం అని నీకు ఇచ్చేస్తే నేనే వేసుకోవాలి నాడవరా ఇది అంతం కాదు ఆరంభం ఇది ప్రారంభం అబ్బో ఏయ్ ప్రీతి ఎక్కడ కనిపించట్లేదు వాణ్ణి వెతుక్కుంటూ ఏ కుర్రాళ్ళు ఎనకో తిరుగుతూ ఉంటుంది ఏ లూస్ కుర్రాళ్ళంతా లోనే ఉన్నారే రండి డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మన అనుకున్నట్టు లైట్స్ ఆఫ్ చేయబోతున్నారే అప్పుడు సైలెంట్ గా బాయ్స్ గుంపులు తూతాం ఏం చేస్తున్నావు కాసేపే
మిత భూమినే కదివెర సొగసుర 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 కళ్ళత సూర్యుని కాల్చెర ఈ వయసు పోతెరా నేరాదే అప్పు కోసం రాలేదు. ఆ బాంబే ట్రైన్ లో మిస్ అయిన అమ్మాయి ఇక్కడికి వస్తుందేమో అని వచ్చాను.
హలో బాంబే పార్టీ తీసుకోండి థాంక్యూ సార్ అవును మన గ్యాంగ్ అయితే మఫ్టీలో వచ్చిన లేడీ పోలీసుల్ని స్టూడెంట్స్ అనుకుని ర్యాగింగ్ చేశారు బాగా ఎరుక్కున్నారు అన్నమాట ఏంటి పోలీస్ అంటున్నారు నథింగ్ పద వాళ్ళ జాయిన్స్ ఉడక ముందే బెయిల్ ఇచ్చి తీసుకుతాం హలో సార్ मुंबई टू हैदराबाद ट्रेन स्टूडेंट आ रोज नीचे अत मचिपो लेकिन आ ट्रेन अबाई इकड़े मीले उन्ना अला దయచేసి స్టేజ్ మీదకి రావాలి ప్రీతి నువ్వు వెతికే అబ్బాయి నీకోసం గేట్ దగ్గర వెతుకుతున్నాడు రా రా సార్ రికార్డింగ్ టైం ఏంది నేను ఇప్పటిదాకా గేట్ దగ్గర ఉన్నానే ఎలా మిస్ అయ్యాను నేనే ఆ అబ్బాయిని వస్తావా ట్రైన్ ఎక్కుదాం నీదే కాలేజ్ వాడు దొరకకపోతే నేను రెడీ ఎక్కడ అతను ఇంత ధైర్యం నీకు అంత పబ్లిక్ అనౌన్స్ చేసా చూడు కుర్రాలంతా ఎలా ఎగతాళి చేస్తున్నారో నువ్వు ఇలాంటి ప్రాబ్లం లో ఇరుక్కోకూడదనే నీకు అబద్ధం చెప్పి బయటికి తీసుకొచ్చావ్ ఎందుకే దానికి అంత కోపం తప్పు మందేనే మనమే దానికి హెల్ప్ చేయాలి 7 10 అమ్మా చిల్లరమ్మా పర్వాలేదు నువ్వే ఉంచుకో వెళ్ళొస్తాను మూర్తి మంచిదమ్మా ఏమండి కాయగూరలు ఫ్రెష్ ఏనా బాలే వారమ్మా ఇప్పుడే గాయత్రమ్మ గారు 100 రూపాయలు కూరగాయలు పెట్టుకెళ్తున్నారు రేయ్ గాయత్రమ్మ గారు పడతారు కదండి 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 ఆటో వస్తాను మేడం ఈ కుక్క చాలా ముద్దుగా ఉంది వదిలేయడానికి మనసు రావట్లేదు టైం అయ్యింది నేను వెళ్ళొస్తాను ప్రీతి అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి ఇప్పటికి చాలా లేట్ అయ్యింది మా ఇంట్లో కంగారు పడుతుంటారు ఇంకొకసారి వస్తానండి మీరేం దిగులు పడకండి సాయంకాలానికి అంత సర్దుకుంటుంది థాంక్స్ పర్వాలేదురా నిద్రపోతుంది అవును అమ్మకి సీరియస్ అని ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసింది మన వెనికింటి అమ్మాయి నాకు కూడా ఆ పిల్లే ఫోన్ చేసింది ఆ అమ్మాయి లేకపోతే ఈరోజు మన అమ్ముండేది కాదురా ఏం మాట్లాడుతున్నావు అక్క అమ్మకి హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు ఎలా తట్టుకోగలుగుతావు అక్క అమ్మకి హార్ట్ అటాక్ రావడం ఇది రెండోసారి అమ్మ ఇప్పుడు మనకు అమ్మలా ఉండలేదు ఓ మంచి ఫ్రెండ్ లాగే ఉండేది మరి ఈ విషయం మాత్రం ఎందుకు దాచింది అక్క మనం బాధపడకూడదని ఊర్కొరా ఇంత మంచి ఫ్రెండ్స్ నొదిలి అమ్మ ఎక్కడికి వెళ్ళదు బాబుగారు అమ్మగారు బాగున్నారా బాగున్నారు మూర్తి లాటరీ
బయటికి ఇలా మనుషులకి ఏంటి పిక్ పాకెట్ కేసా? లేదు, ఈ ఏరియాలో ఒక రౌడీ గ్యాంగ్ ఉంది. బస్ లో వచ్చేపోయే అమ్మాయిల మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుంటారు. వాళ్ళకి ఇదే పని అయిపోయింది. ఈ రోజు ఆ గ్యాంగ్ లో ఒకడు సరిగ్గా దొరికిపోయాడు. వాడిని కొట్టిన దెబ్బలకి నా చెప్పు కూడా తెగిపోయింది. అవునవును, ఇలాంటి వాళ్ళని కొట్టడానికి ఒక చెప్పు చాలదు. వాళ్ళంతా బేవర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఇంకా బుద్ధి రావాలంటే తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాలి. అందుకే చాలా ఒకటి తగిలించారు. నువ్వేదో కాలేజీకి వెళ్తున్నావు, బాగా చదువుకొని కుటుంబాన్ని కాపాడతావు అనుకుంటే ఇలా బస్ స్టాప్ లో వెంట తిరిగి తన్నులు తినొచ్చావేమిట్రా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా. అయితే నిన్నెందుకు కొట్టారా అక్క? అది వాళ్ళేదో పొరపాటుగా. నాకంతా తెలుసురా, నేను కానీ అక్కడికి రాకపోతే నువ్వు ఈ పాటికి పోలీస్ స్టేషన్ లో ఉండేవాడివి. బస్సులు అంటే పడి నువ్వు చేసే పోకిరి పని ఏంటో అక్కడ తెలుసుండేది. యారా, నన్ను పొద్దున్నే ఉమెన్స్ కాలేజ్ దగ్గర బస్ స్టాప్ రమ్మని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? రే పొజిషన్ అర్థం చేసుకో. ఏంట్రా పొజిషన్? పొద్దున్నే పదింటికల్లా అక్కడికి వచ్చి పొజిషన్ లో నుంచి ఉన్నాను తెలుసా? రే, వాడు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే మంచి ఫ్రెండ్ అనేవాడు నువ్వు బుద్ధి చెప్పాలి, కానీ నువ్వు కూడా వాడితో పాటు తిరుగుతావట్రా? సిగ్గులేదు? యారా, వీళ్ళకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందా? అసలు మీ గ్యాంగ్ లో చేరే ఏం తెలియని మా తమ్ముడు ఇలా చెడిపాడు. గ్యాంగ్ అవునులే, మేమేమో ఫ్లైట్ లో హైజాక్ చేసి గ్యాంగ్, మీ ఓడేమో ప్యారక్స్ తాకి గ్యాంగ్ కదా. మాతో తిరిగి మీ ఓడి టెర్రరిస్ట్ అయిపోయాడే. ఊరుకో అక్క, నేను ఇక్కడికి చెప్తానే ఉన్నాను, ఈ సిటీలో ఒక అమ్మాయి ఫోటో, ఫోన్ నెంబర్, అడ్రస్ దొరికినా పట్టుకోవడం కష్టం రా అని. అసలు మేకప్ లేకుండా బయటకు వస్తే గుర్తుపట్టడం మరీ కష్టం రా అని చెప్పాను. వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు గుర్తుపట్టలేరంట. వీడికి ఇవన్నీ తెలుసుకోడా? ఈయన గారు ట్రైన్ లో ఒక అమ్మాయిని చూశాడంట, ఆవిడ గారు మేము ఎతికి పట్టుకోవాలంట, ఆవిడ గారి పేరు కూడా ఇడి తెలదంట. ఎన్ని తెలివితేటలో. ఓహో, తమరు బెదర కదా, యాజిటీస్ గా వచ్చేసినట్టున్నాయి. అమ్మాయి ఈడ అమ్మాయి కోసం సేల్స్ మ్యాన్ కూడా అయిపోయాడు. మేకప్ కిట్లు, మెడిమెక్స్ సోపులు, వాషింగ్ లోసన్ లో, టాయిలెట్ డ్రెస్ లో ఇవన్నీ మెల్లో వేసుకుని ఇంటింటికే తిరుగుతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు, వాడిని బయటికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి సమయానికి టీ ఇచ్చి చదివించండి. మాకు తప్పుద్దా? మేము అమ్మాయి ఎక్కడున్నా సరే ఎతికి తీసుకొచ్చి మీ ముందు నిలబడతాం. మీరే మీ చేతులతో వాళ్ళిద్దరు చేతులు కలపండి. మీకేమైనా పని ఉంటే చెప్పండి, మేము మా చేతులతో వాళ్ళిద్దరిని కలుపుతాం, అంతే కదమ్మా? నాకు తెలియకుండా ఇంత నాటకం నడుపుతున్నారా? సిస్టర్, అమ్మేంటి చేతులు కలపమంటే చేయి చేసుకుంది? రేయ్, నువ్వు వాడి ఫ్రెండ్ వా, బ్రోకర్ వా? ఎంత మా నాన్న బోకర్ అయితే మాత్రం నన్ను కూడా బోకర్ అంటారే. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? లెఫ్ట్ లో కూడా వాసిపోయిందిరా. ఒరే, నేను అనవసరమైన విషయాలు ఎక్కువ చెప్పానంటావా? కాదురా, నేను చాలా తెలివైనోడ్ని. మన ఇద్దరం బొమ్మ అమ్మాయి కోసం బిచ్చగాళ్ళు అసలు వేసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టండి అమ్మ బదులు అమ్మ బొమ్మ అమ్మాయి ఉందా అమ్మ అని అన్నాం కదరా. ఆ చెప్పానా? ఇప్పుడు చెప్పావు కదరా. ఏంట్రా కుటుంబం అంతా కలిసి కుమ్మేస్తున్నారు? గొప్ప ఫ్యామిలీ రా బాబు. అమ్మ చూస్తే రుబ్బు రోలు, అక్క చూస్తే జీపురు పుల్ల, ఇవన్నీ సార్ మనటి యదో ప్యాలెస్ కాపల కట్టిన గజ్జకొక్కోటి. అడ్రస్ తెలియని అమ్మాయి కోసం అమెరికాలో సీట్ దొరికినా ఇంకా వీసాకు అప్లై చేయలేదు వీడు. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎందుకురా ఇలా చేస్తావు? మరీ అంత ఎక్కువ నమ్మకం పెంచుకుంటే ఇలాగే జరుగుద్ది. రే, నేను చదువుకున్న బుక్స్ తనే నువ్వు చదువుకున్నావు, కానీ నాకులేం తెలివితేటలు నీకెలా వచ్చాయరా? తొందరగా మాట్లాడనుకోలేదమ్మా. వాడు అచ్చం మీ నాన్నలాగానే మొదట్లో ఆయన ఇలాగే తిరిగేవారు, పెళ్ళయ్యాక మారారు. చెప్పిన వెంటనే ఎలా మారిపోయాడో చూడమ్మా. నిజంగానే సేల్స్ రేప్ లాగా సూట్ కేసు పట్టుకొని అమ్మాయిని సైట్ కొట్టేది మంచి ఐడియానే. కరెక్ట్ గా అమ్మాయిలకి నచ్చే ఐటమ్స్ అన్ని కొనిపెట్టుకున్నాడు. ఇలాంటి విషయాల్లో కుర్రాడు చాలా గట్టివాళ్లే. ఇంకో సంవత్సరం వరకు మనం సోపు, లిప్స్టిక్, పౌడర్ కొనక్కర్లేదమ్మా.
అబలపై పోలీస్ స్టేషన్లో అత్యాచారం. విచారణ పేరుతో ఒక ఎస్ఐ నలుగురు పోలీసులు కలిసి ఓ అమ్మాయిని రేప్ చేసిన వైను. ఏమిట్రా మీ వాళ్ళు ఇలా తయారయ్యారు? సార్ కాంప్లెక్స్ వీళ్ళేనా? ఏంటి ఈ పాంప్లెట్లో ఒక చిన్న ప్రాబ్లం సార్. మీరు వెళ్ళండి. సార్ ప్రీతి ఏంటిది పాంప్లెట్? ఇంటి పరువుని ఇలాంటి పాంప్లెట్స్తో రోడ్డుకి ఎక్కిస్తున్నావా? ఏంట్రా అది? మీరే చదివి చూడండి. మోడర్న్ లవర్స్ ని కలపండి, టైటాన్ వాచ్ గెలుపొందండి. జూలై 20వ తేదీ ముంబై నుంచి సికింద్రాబాద్ వస్తున్న దాదర్ ఎక్స్ప్రెస్ కోచ్ నెంబర్ S6 సీట్ నెంబర్ 61 లో అతన్ని నేను చూశాను. అప్పటి నుంచి ప్రతి కాలేజీ ప్రతి వీధి తిరిగి తిరిగి అలసిపోయాను. అతను మీరే అయితే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి, ఒకవేళ మీ ఫ్రెండ్ అయితే మాకు తెలియజేయండి. అతను ఆచూకీ తెలిపిన వారికి టైటాన్ వాచ్ తో పాటు మా పెళ్లికి రేమండ్ ప్యాంట్ షర్టు కూడా బహుమతిగా ఇస్తాం. ఇట్లు ప్రీతి గేరా స్వీటీ. ఈ చెత్త ఐడి ఆ స్వీటీ ఇచ్చిందా? ఆ రోజు నాను చెక్ చేసి మీరు టెలిషాపింగ్ వెళ్ళినప్పుడే ఎలాంటిదేదో జరుగుతుందని నాకు డౌట్ వచ్చింది. ఆహా, ఆ రోజే డౌట్ వస్తే చెప్పకుండా ఈ రోజు దాకా ఏం చేస్తున్నావు? ఆవిడ టైం ఎక్కడ ఉందిరా? మేకప్ వేసుకోవడానికి లిప్స్టిక్ పూసుకోవడానికి సరిపోతుంది. నాన్సెన్స్. ప్రీతి నీ గురించి మాట్లాడుతున్నావు, నన్ను మూసుకుంటే ఏంటి అర్థం? వాడంటే నీకు అంత పిచ్చా? అవును. ఇంకోసారి ఇలా చేస్తే కాళ్ళు విరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. జాగ్రత్త. తర్వాత మాట్లాడుకుంటూ ఊరుకో. వెళ్ళు. అసలు తను ఇక్కడికి వస్తాడని ఎలా అనుకుంటావే? తను ఖచ్చితంగా ఇక్కడ ఉంటాడు. నాలాగే తన కూడా క్రికెట్ అంటే ఇష్టం. ఇలాగే అతనికి ఇష్టమైన చోట్లన్నీ వెతికావు, ఎక్కడా కనబడలేదు. అసలు ఇక్కడ ఉంటాడని ఏంటి గ్యారంటీ? ఒకవేళ ఉన్నా అతన్ని ఎలాగే వెతికి పట్టుకోవడం? తను నాలాగే ఇక్కడే ఎక్కడో వెతుకుతుంటాడు. సోనీ, ఈ బాల్ డెఫినెట్ గా 6. కిస్సా నిన్న బాయ్ ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్తాను అని రూమ్కి తీసుకెళ్ళాడు. కరెక్ట్గా ఆ టైంలో కరెంట్ పోయింది. ఏంటే ఏమైంది? అరే మామా, ఎవరు అమ్మాయి నిన్నే చూస్తుంది? ఏమో వీడినా? చిచి చియా. సరే ఏంట్రా, మనం ఏ అమ్మాయికి నచ్చట్లేదు. చాలా అలసిపోయానే, ఇంకా నా వల్ల కాదు. ఇంకా ఒక్క ఓవర్ ఉంది. జనమంతా మన పైన పడేలోగా బయట పడ్డం మంచిది. ఓ పని చేద్దామా, అందరూ వెళ్ళేదాకా ఉండి చూసి వెళ్తామా? ఈ స్టేడియం కట్టినప్పటి నుంచి ఇక్కడే పని చేస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ సార్,
మా మేనేజర్ గారు ఏసీపీ గారు మొత్తం స్టేడియం అంతా సార్ స్టేడియంలో ఎవరో బాంబ్ పెట్టారు సార్ మ్యాచ్ అయిపోయేలోపు అది పేలుతుంది సార్ మీరందరూ కోఆపరేట్ చేస్తే ఎవరికి ఏ ప్రమాదం రాకుండా మేము కాపాడతాం ఏయ్ నీకు పిచ్చి పట్టిందా నేను రెండు బస్సులు మా ఇంటికి వెళ్ళాలి కావాలంటే నువ్వు మ్యాచ్ చివరిదాకా ఉండి పెవిలియన్ అంతా ఊడ్చిరా అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు What do we have now? India requires 10 out of 5 balls. Yuvraj facing his back there. It's gone all over. Yes! Yeah, sir, you said it. Match is going to go. You have 5 minutes left. In the stadium, there are 30 people. How can you get this? Impossible, sir. That's it, sir. Please, talk to me. If you tell me, I'm going to bomb the bomb. Yeah. Balls to go. India desperately requires a boundary. Yuvraj Singh cuts his feet in the fielder and points straight towards the boundary line. Yes, it's got it off. India has won. What a win. Sir, India wins, sir. Hello, Janaki. I'm the stadium assistant manager, Ramasastri. You're the one who's got a gun. You're the one who's got a gun. You're the one who's got a bomb in the stadium. I'm going to show you the TV. I'm going to show you the free pass. Hey, bomb, bomb, bomb. My God. Hey, క్రౌడ్ లో ఒకడు అతనిలాగే ఉన్నాడే నెక్స్ట్ టైం బాంబ్ పెట్టేటప్పుడు నేను అడిగి పెట్టమంటాలి వాళ్ళు ఎవరికి నేను ఒక్కదాన్నే ఉన్నానే రాదే నేను చెప్పేది విడిపెట్టి అతను ఇక్కడే ఉన్నాడే నోటిస్తున్నా సరా Heart-rending crash news. At least 100 people were killed at a prominent cricket stadium in Hyderabad where the test match would be hey, in the West Indies was poised for an exciting finish. Tight security cover was thrown around the two teams. It is feared this. మనకు చెప్పకుండా వాడు ఇక్కడికి వచ్చి ఉండడు రా లేదురా మనం వాడిని ఇంట్లో ఇరికించినప్పటి నుంచి వాడు మనకు కావాలని అవాయిడ్ చేస్తున్నాడు రా కపిల్ చెప్పింది కరెక్టే వాడు పొద్దు నుంచి ఇంటికి వెళ్ళలేదు మన దగ్గరికి రాలేదంటే ఇక్కడికి వచ్చి ఉంటాడు ఈ పరిస్థితిలో ఎలాగే కాపాడేది ఒక 10 నిమిషాలు ముందు తీసుకురాకూడదు ఒకవేళ మన శ్రీధర్ కూడా లోపల ఉండుంటే వాడి పరిస్థితి ఇదే కదా మీ దగ్గర కాలేజ్ ఐడెంటి కార్డ్స్ ఉన్నాయి రండి తప్పకండి తిట్టినా పర్వాలేదే ప్రీతి వాళ్ళ అన్నయ్యకి జరిగిందంతా చెప్పేద్దాం వాళ్ళన్నీ అక్కడ ఉన్నారు ఇది శ్రీధర్ షూలాగా ఉంది కదరా ఇలాంటి షూలు దేశంలో చాలా మందికి ఉంటాయి ఆడికి అలాంటిదేం జరిగింది వాడి గ్యాలరీలో కూడా ఎక్కడ లేడురా ఒకవేళ శ్రీధర్ని హాస్పిటల్ తీసుకెళ్లారేమో పదండి రా అక్కడికి వచ్చి దాదా కమాన్ రే పాపని హాస్పిటల్ తీసుకెళ్దాం శ్రీధర్లా ఉన్నాడు రే ఎత్తండి రా జాగ్రత్త
శ్రీధర్ ఫ్యామిలీ ఎవరు? నేను అర్జెంట్ గారండి. కదంరా. రామ్మా. చూడు నేను ప్లీజ్ డాక్టర్ నేను వెళ్ళాలి. 10 నిమిషాలు కూడా కాలేదు. అప్పుడే బయటికి వెళ్తానంటావేంటి? డాక్టర్ నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. దేర్ ఇస్ నో వే ఐ యామ్ గోయింగ్ టు డిశ్చార్జ్ యు. ఎక్కడికి వెళ్తావరా? నేను అమ్మాయి స్టేడియం లో చూసానురా. రేయ్ అప్పుడు అలా వెళ్ళే ఇప్పుడు ఈ పరిస్థితి కొంచెం తెలుసా? ఏ అది కాదు. అందరికి టెన్షన్ వెతకడానికి ఎంత కష్టపడ్డామో తెలుసా? అతన్ని చూసానని చెప్తున్నావు కానీ నాకైతే నమ్మకం లేదు. అతన్లాగే ఉన్నాడే. అలా అనుకునే బాంబ్ బ్లాస్ట్ లో ఇరుక్కున్నావు. అసలు నీదంతా ప్రేమ అనుకుని మేము హెల్ప్ చేశామే, అది మేము చేసిన తప్పు. నువ్వు ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నావు. ఈ ప్రేమలు గేములు వద్దని నిన్నే కదా తిట్టాను. నా మాటల్ని తలకెక్కుంటే నువ్వు అసలు ఆ స్టేడియంకి వెళ్లేదానివే కాదు. అన్ని లక్షల మంది జనంలో అమ్మాయిని ఎలా గుర్తుపెట్టగలిగేవరా? ఆ రోజు బస్ స్టాప్ లో కూడా ఇలాగే తన్నులు తిన్నావు. ఎప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచించి నీకు ఏ అమ్మాయిని చూసినా అమ్మాయిలాగే కనిపిస్తుందిరా. ఆ రోజులా కాదురా. ఒక్క రోజు ప్రయాణంలో మాట్లాడకుండానే నిన్ను ప్రేమలో పడేశాడంటే ఇలా ఎంత మందిని ప్రేమించాడో. ఆయన ఎన్ని రోజులు కనిపించినవాడు, ఇక ముందైనా కనిపిస్తాడన్న నమ్మకం ఏమిటి? ఇక మళ్ళీ ఇది వాడి గురించి ఆలోచించకుండా ఉండాలంటే అర్జెంట్ గా దీనికి పెళ్లి చేసేయాలి. రే సీతర్ చాలురా, నీకేమైనా అయితే తట్టుకునే శక్తి నాకు లేదు. అంతే జీవితేమో అలా అయింది, నువ్వేమో ఇలా. నా మాట విని అమెరికా వెళ్లే సంగతి ఆలోచించరా. అమ్మ అడుగుతుంది కదా, ఇక మీదట అమ్మాయి చుట్టూ తిరగను, అమెరికా వెళ్తానని అమ్మకు ప్రామిస్ చేయరా? ఎంత ప్రమాదం తప్పింది, కొంచెం ఉంటే ప్రాణాలే పోయేవి. మీకన్నా నాకు ఎవరు ఎక్కువ కాదు, మీరు చెప్పినట్టే వింటాను. అమ్మ ఫస్ట్, మిగతావని నెక్స్ట్. సరే నాన్న, అతని ఎదురుగా వచ్చిన నేను అతని వంక చూడను. అబ్బా, ఆ దేవుడి దయ వల్ల నీకు మంచి బుద్ధి వచ్చింది. అందరం కొండకెళ్ళి మీ అమ్మ గుండు కొట్టిద్దాం. అమ్మయ్యా ఇన్నాళ్ళకి మారాడురా, అందరికి పార్టీ ఇచ్చేస్తా. సైలెన్స్. పేషెంట్ ఉన్నారు కదా. అవును, మీరంతా ఎవరు? బ్లడ్ డొనేట్ చేద్దామని. వెరీ గుడ్. ఎన్ని యూనిట్లు ఇస్తారు? జస్ట్ 2 బకెట్స్. వాట్? ఇది దగ్గర ఇంకా ఎక్కువ ఉంటది. షట్ అప్. పేషెంట్ నర్సా, నాకు కూడా పక్కన పెట్టండి జీ బాబాయ్. ఆ షిట్ షిట్. ఆ సోకేరా పోరా. రే బండోడా, నిన్ను రే అందరూ కరెక్ట్గానే ఉన్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మ్యాచ్ చూడపోయిన విషయం వాడికి తెలియకూడదు. రే నువ్వు లోపలికి వచ్చి ఎలా మాట్లాడుతున్నావు? ఏంట్రా వాళ్ళతో నీకు గుసగుసలేంటి? లేదురా, పేషెంట్లు ఎప్పుడు హార్లిక్స్ ఇస్తున్నారో, ఈ హాఫ్ క్వార్టర్ అయితే హ్యాపీకి ఇంత పోతారు కదా అని చెప్పి. రే నువ్వు తొందరగా రెడీ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ ఆడాలిరా. అవునరా, నువ్వు లేని మన టీము టెండూల్కర్ లేని క్రికెట్ టీమ్ లో తయారైంది. అమ్మయ్యా ఎలాగోలా మనం ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యా. అవునా, ఎన్ని గోల్స్ చేశారా? మూడు. ఏంట్రా మరి రెండు అంటాడు, ఇటు మూడు అంటాడు. అవునరా, ఈ రెండేసాడు ఇటు మూడేసాడు, ఇలా చాలా ఏహం. ఎన్ని బట్టి గుర్తుంటా చెప్పు, ఈడు కొట్టిన బాల్ కోసం ఇంకా గ్రౌండ్ బయట ఎదుగుతున్నా తెలుసా? నిజం రా, కప్పు కూడా ఇచ్చారు. ఎరా ఇంకో 100 రూపాయలు ఖర్చు పెట్టుంటే ఇంకా పెద్ద కప్పు వచ్చేది కదా. డబ్బు సరిపోలేదురా. ఒరే కనీసం ఉడిపి హోటల్లో వేసి అల్లం చట్నీ అంత మెదడన్నా లేదురా, బిల్లు లోన్ అడతావా? ఒరే అసలు ఐడియా ఇచ్చింది ఇదే. సారీరా, నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఓడిపోయావని చెప్తే నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పావు. రే అవన్నీ మర్చిపోండిరా, నెక్స్ట్ మ్యాచ్ మనం ఆడతాం, డెఫినెట్ గా గెలుస్తాం. మనం కలిసినంత కాలం ఎప్పుడు ఓడిపోవరా. చాలా బాగా చెప్పారా.
నువ్వు అనుకున్నట్టే వీసా వచ్చిందమ్మా. వీడు మా అబ్బాయి శ్రీధర్. అలాగా నమస్కారం. హలో, ఈ సంగతి అక్కయ్యతో చెప్పరా, సంతోషిస్తుంది. నేను నైట్ జాగింగ్ కి వెళ్ళినప్పుడు తనని చూశాను. అక్క, నీకు గుడ్ న్యూస్. ఏంట్రా? ఓ అవును, ఎవరు ఇళ్ళంట? మన వెనకటి వాళ్ళరా. ప్రీతిరామ్మ, కాఫీ చూద్దాం. మరి నాకు కాఫీ తీసుకోరా. సరే, త్వరగా రా, గుడికి వెళ్దాం. రాకరాక మా ఇంటికి వచ్చారు. ఏమీ తినకుండా ఒట్టి కాఫీ మాత్రమే తీసుకుంటున్నారు. ఏం తింటామమ్మా, ఇప్పుడే కదా తినొచ్చాం. పైగా మైళ్ళ కొద్ది నడిచామా ఏమిటి, జస్ట్ కాంపౌండే కదా దాటింది. నిశ్చితానికి తప్పకుండా వస్తారుగా. అలాగేనండి, వస్తామండి. ఇంకా చాలా మందిని పిలవాలి. మగపల్లి వారు మ్యారేజ్ ముంబైలోనే చేయమంటున్నారు. పెళ్లికి ఇంకా నెల రోజులే టైం ఉంది. ఇప్పటి నుంచే మొదలెట్టకపోతే పనులు అవ్వవు కదా. ప్రీతి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందంటే మీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది. తన్నప్పుడే మర్చిపోయిందని అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి మంచి అమ్మాయి మళ్ళీ దొరకదు. మగ పిల్లలైతే వెళ్ళిపోతారన్న బాధే ఉండదు. ఎందుకుండదండి, మావాడు కూడా ఇంకో నెల రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడే వీసా కూడా వచ్చింది. తన్నని మర్చిపోయాడు అనుకుంటాను. పర్లేదే, కుర్రాళ్ళంతా ప్రేమ ఫ్రెండ్స్ అని గాలికి తిరుగుతుంటే మీ వాడు బుద్ధిమంతుడు ఫారెన్ ఎడుతున్నాడు. మా తమ్ముడికి ప్రేమలంటే చిరాకండి. అందరిలాగా అమ్మాయి కోసం బస్టాపుల్లోనూ రైల్వే స్టేషన్లోనూ తిరిగే టైప్ కాదు. మా అమ్మాయి కూడా అంతేనండి. దీనికి చదివే లోకం. ఇంట్లో వంచిన తల కాలేజీలో ఎత్తుతుంది. కాలేజీకి డుమ్మ కొట్టి అందరిలాగా బయట తిరిగే అమ్మాయి కాదు. రే శ్రీధర్, వీళ్ళు నీకు పరిచయం లేరు కదూ. వీళ్ళైతే తెలియదు, కానీ ప్రీతి మాత్రం తెలుసు. చాలా రోజుల నుంచి కలవాలనుకుంటున్నాను. నాకు కూడా ఇంతకు ముందే తెలుసు. మన అమ్మని కాపాడింది ఈ అమ్మాయి కదక్క, అప్పటి నుంచి థ్యాంక్స్ చెప్తాం అనుకుంటాను. ఇన్నాళ్ళ కలిసింది, చాలా థ్యాంక్స్ అండి. వీళ్ళ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నేను తనతో ఫోన్లో మాట్లాడాను. ఇదే ఫస్ట్ టైం కలవటం. అలాగా, వస్తామమ్మా. అలాగే మంచిదండి. అమ్మా, మా అమ్మాయికి పెళ్లి కుదరడం, మీ వాడికి ఉద్యోగం దొరికి ఫారెన్ వెళ్ళడం, రెండు శుభకార్యాలు ఒకే రోజు జరుగుతున్నాయి. చాలా సంతోషం. అంతా దేవుడి దయ. వస్తాను బాబు. వచ్చే పెళ్ళికొడుకు మీ అమ్మనే లేపకపోలే. ఏ, ఆ ట్రైన్ అబ్బాయిని ఇంకా మర్చిపోలేదా? ఆయన ఇంకో నెలలో నువ్వు పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ అవుతున్నావు. వాడు కూడా ఈ పాటికి ఎక్కడో ఒకటి సెటిల్ అయిపోయింటాడే. అవునే, ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకోను? కొంచెం లేట్ అయింది. నేను మన సిలిండర్ గాడి కలిసి డబల్స్ వస్తా ఉంటే పోలీసులు పట్టుకుని త్రిబుల్స్ అని చెప్పి ఆపేయారు. ఈ డబల్ కాదని బాబు సింగిల్ అని చెప్పడానికి టైం పట్టింది. వీడేంట్రా, వాసవి బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టు ఫేస్ పెట్టాడు. ఏమైందిరా?
అక్కడ అమ్మని చూసానరా ట్రైన్ అమ్మైనా వెరీ గుడ్ ఏంది అయితే నిన్ను గుర్తుపట్టిందా నీ ప్రేమ గురించి చెప్పేసావా చాలా హ్యాపీగా ఉందరా పెళ్ళెప్పుడు అమ్మాయికి నేను గుర్తులేనరా అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది నేను ఆ రోజే చెప్పాను కదరా ఇలాంటివన్నీ వర్కౌట్ అవన్నీ రైల్ స్నేహాలు ఇలాగే ఉంటారా బాధపడకూడదు రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ గెలిచామనుకో మన ఫోటోలు పేపర్లోనూ టీవీలోనూ చూపిస్తారు అప్పుడు అమ్మాయిలు మన కోసం క్యూ కడతారా కాబట్టి రేపు మనం ఫైనల్స్ లో గ్యారెంటీగా విన్ అయి తీరాలి దానికి ఒకే ఒక మార్గం ఈడే గోల్ కీపర్ గా ఉండాలి ఉంటే ఎంత పెద్ద సేల్ తిందాడు గోల్ లోకి బాల్ ఎప్పుడు వెళ్ళాలి నీకు తెలియదు ఊరుకో ఊరే ఈ రోజంతా గ్రౌండ్ లో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసావు కదా బాలేదురా అవునరా మర్చిపోయాను నేను తీసుకొచ్చానులే సరే ప్లీజ్ ఇవ్వరా నీకు పెద్ద గార్డ్ కొనిస్తాను ఈ ఫుట్బాల్ ఏంటి ఎంత చిన్నది కొంది సార్ ప్రాక్టీస్ చేశారులే మన టీమ్ ఫైనల్స్ కి వస్తుందని అనుకోలేదు ఇప్పుడేమో ఓడిపోతుందని డౌట్ ఒకటే టెన్షన్ నాకు దానికి నుంచోడం ఎందుకు కూర్చో కూర్చొని ఉన్నాను అయ్యో బాబోయ్ నీకే హంతో వచ్చిన అన్నయ్య కొడుకునే సెలెక్ట్ చేయాలి మీరేం సార్ థర్డ్ డబ్బా సొనమని సార్ తయారయ్యారు రేయ్ ఇది స్పోర్ట్స్ చేసరా 1973 లో నేను స్టేట్ ప్లేయర్ అప్పటి నుంచి ఒకవేళ స్మెల్ వచ్చేస్తుంది గుడ్ మార్నింగ్ సార్ మీరే గుంపు బాబు మేమంతా బబ్బులు ఫ్రెండ్స్ సైజ్ చూస్తుంటే అర్థం అవుతుందిలే చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తిని ఒకటిగా పెరిగాం ఆ కంచం సార్ చూపిస్తారా ఎందుకు ఆ కంచం లోపల కూర్చుందన్నారా బయట కూర్చుందన్నారా అని నైస్ జోక్ బెదరా నీ పెగ నా తొడమే చేసింది చూసుకో నువ్వు ఎప్పుడన్నా ఊరెళ్తే చెప్పా సారీ స్టేట్ ప్లేయర్ ఇప్పుడు చూడరా ఓనీరా వాడుతో ఎందుకు ఊరుకో ఏంటి వెళ్ళాలి వెళ్ళాలంటున్నావు మన చింపు టీం నచ్చలేదా మన టీము నచ్చలేదు ఈ ప్లేయర్స్ నచ్చలేదు క్రికెట్ స్టేడియం ఇన్సిడెంట్ అప్పటి నుంచి క్రౌడ్ చూస్తేనే భయంగా ఉంది బయట బోర్ కొట్టి మీ వాడు ఆట చూడటానికి వస్తే మ్యాచ్ కూడా బోర్ కొడుతుంది ఏం చేస్తాం సైట్ కొడదామన్నా మన రేంజ్కి సరిపోయే ఫిగరే లేడు ఏ రండి పోదాం మీరు ఎప్పుడు ఊరు తిరగాలన్నా కంబైన్ స్టడీస్ అని అబద్ధం చెప్పి మీ పేరెంట్స్ ని నేనే పర్మిషన్ అడగాలి ఎక్కడికి వెళ్ళేది నీ వాడు ఏదో అనుకున్నాను కానీ చాలా బాగా వేస్తున్నాడే వాడికి బాల్ అంటే అంత ఇష్టమా ఆ ఆటలో వాడికి ఇల్లాడి ఎప్పుడు వదలడు సెంటర్ ఫార్వర్డ్ పాసింగ్ మిస్టేక్ అయింది ఓకే సో డోంట్ డూ ఇట్ అగైన్ అండ్ చింపు ఫ్రెండ్ నేను థర్డ్ ఫార్వర్డ్ అలా నో నో టు షామ్ ను లెఫ్ట్ ఫార్వర్డ్ సెంటర్ ఫార్వర్డ్ ని కవర్ చేసుకోండి ఓకే ఓకే బెస్ట్ ఆఫ్ లక్ గాయ్స్ బెస్ట్ ఆఫ్ లక్ కపిల్ మన టీమే గెలుస్తుంది 100 రూపాయస్ బెట్ ఈ అమ్మాయి సార్ బెడ్ అంటుంది 100 అంటుంది చాలా చీప్ కదా మ్యాచ్ చూడు ఫస్ట్ ఫెల
అయ్యో రేయ్ వాట్ ఇస్ హా ఏంటా దుబ్బేంటా ఏంటా నువ్వు రేయ్ గ్రౌండ్ తోని బయటికి వెళ్ళు రేయ్ వదలరా రేయ్ ఇంకా దన్ను కూడా అలాగే చేసేయండి నా మీద చేయేస్తాడు Hello, get back. I'm born. Actually, that's okay. Don't shout. What? You go, Chodani. You just see issues. You get it? But my plane injured, sir. Just go and see. Well, sir. Stop, Gonda. Why? What did I do? ఏం కాదు లేవే బాధపడకు మ్యాచ్ అయిపోయాక నీ వాడిని చూసేద్దాం లేవే వాచ్ అవుట్ సారీ నేను అని కొట్టండి కొడుతా బాధపడొద్దురా అక్కడ నేనున్నా అలాగే చేసేదాన్ని వాట్ ఆర్ యు డూయింగ్ గర్ల్స్ కమ్ ఆన్ చీర్ అప్ yes yes సో టైర్డ్ సార్ మనం మ్యాచ్ కి అలవాలంటే ఒకే ఒక ఐడియా ఉంది సార్ తొందరగా చేయరా మ్యాచ్ ఎలాగోలా వేడెక్కాలి మీరు అలాగే సోతా ఉండనే మ్యాచ్ ఎలా వేడెక్కుద్దు సార్ మ్యాచ్ వేడెక్కింది ఇంకా 2 నిమిషాలే ఉంది ఒక్క గోల్ ఇస్తే మనం గెలుస్తాం నాకు ఎందుకు మనమే గెలుస్తాం అనిపిస్తుంది బజ్జీలు బాగుంటాయి కావాలంటే మీరు వెళ్ళండి నేను రాను ఏయ్ సరదాగా జోక్ చేశాను గ్రాండ్ కాకతీయాలనే పార్టీ నేను తన బిల్లు ఇస్తాడు అందుకు కాదు తల నొప్పిగా ఉంది నేను వస్తాను తను రాకపోతే మేము రాము కసేపు వస్తాను అంటారు కసేపు రాను అంటారు ఇలా అసుకొట్ట మనిషి హస్కాబా డిస్కోకి వస్తారా పెద్ద మెంట అసలు సైట్ చూడడానికి టైం లేదు రేయ్ వెళ్ళిపోతున్నాను ఏంట్రా ఒక్క దెబ్బకి వెనక్కి వస్తారు చూడరా Oh
धररिरते अस्कावा दिन तिरते धररिरते धररिरते वस्तावा अंदनी अंदम अस्कावा सरसालाडग वस्तावा అందని అందం అస్కావా సరసలాడగ వస్తావా ఈ అందం అలా నింగిలో రాజహంసలై తేలిపోదాం మనము వస్తావా కులము తూ మతము తూను వస్తేనే అస్కావా సొమ్ముతో సోకుతోను इत्ता के वस्तावा धररते 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 अस्कावा धररते 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 वस्तावा अंदनी अंदम अस्कावा सरसालाडग वस्तावा చలి మాటలతో బింబుల రెప్పుడు పిలిచెదము పిరికి మాటలు చెప్పొద్దు ప్రేయసి అంటూ పిలవండి గురజాడ కలలు నిజమాయే మీరే ఆ ప్రతి రూపాలు తెనుగున మాటలు కరువైతే ఫ్రెంచి భాషలో పొగడండి అక్షరసలారా కులమొద్దు మతమొద్దును వస్తేనే అస్కావా సొమ్మొద్దు సోకుద్దును ఇట్టాగే వస్తావా అంజూ రిపోర్ట్ ఇంకో పది నిమిషాల్లో వస్తుంది ఆ రిపోర్ట్ చూస్తే కానీ పొజిషన్ ఏంటనే చెప్పను అప్పటిదాకా వెయిట్ చేయండి నా లైఫ్ గురించి ఆలోచించే ఆలోచించే అమ్మ తన ఆరోగ్యం పాడు చేసుకుంది
నేను ఆఫీస్కి వెళ్ళిన టైంలో కేసు రిజెక్ట్ అయిందని హైకోర్టు నుంచి వచ్చి నోటీస్ చేసి అమ్మకు మళ్ళీ హార్ట్అటాక్ వచ్చింది. సమయానికి ప్రీతి నాన్నగారు అమ్మని హాస్పిటల్లో చేర్చి చాలా హెల్ప్ చేశారు. కేసు కోర్టు అంటున్నావు, అసలు ఏమైందమ్మా? మా వారు పీడబ్ల్యూడీలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తుండేవారు. 3 సంవత్సరాల క్రితం జూబ్లీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కిలోమీటర్ వద్ద 6 నెలల క్రితం కట్టిన జూబ్లీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఈ రోజు మధ్యాహ్నం కుప్పకూలిపోయింది. వ్యాన్ లో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన మరికొంతమందిని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. లోప భూయిష్టమైన వంతెన నిర్మాణానికి కారకుడని భావిస్తున్న చీఫ్ ఇంజనీర్ ఆనంద్ రావు ని పోలీసులు సివిల్ కేసు లిస్ట్ లో ఉన్న మా వారిని క్రిమినల్ కేసు లిస్ట్ లోకి చేర్చారు. అసలు ఫ్రాడ్ చేసింది కాంట్రాక్టర్ గోపాలరావు, కానీ అతను తెలివిగా తప్పించుకొని మా వారిని కేసులో ఇరికించాడు. బ్రిడ్జ్ ఎలా కట్టాలో ఇంజనీర్ డిజైన్ చేస్తాడు, సొమ్మె ఎలా కొట్టాలో రాజకీయ నాయకుడు డిజైన్ చేస్తాడు. ఇలా చేస్తే బ్రిడ్జ్లు కొలక చస్తాయా? అంత పెద్ద బ్రిడ్జ్ ఎలా కూలిపోయిందబ్బా? ఒరే, నువ్వు కానా బ్రిడ్జ్ మీద జాగింగ్ చేసావా? నేను వాకింగ్ చేశా. అచ్చాలు Jump. Try again. Yo, missy bende. Yes. Down, down. Yo, miss. Sridhar, Vimal aadutondi neetho kada? Lede. That's it. Down, down. Hey. Ammayya. Nee vaadu baaga alara chestunade. Sare, nen bail deethanu. Sir, inti daaka vachi coffee kuda taakunda velutunnaru. Randi coffee taaki velutharu gaani. తను నా వైఫ్ గిరిజ. నమస్తే. నా బ్రదర్ ఇన్ లా శ్రీధర్. హలో. మీకు గుడ్ న్యూస్ అమ్మా, మీ వారి కేసు కొట్టేశారు. కాంట్రాక్టర్ గోపాలరావు మీ హస్బెండ్ ని కేసులో ఇరికించాడని అసిస్టెంట్ కమిషనర్ గారి చెల్లెలు ప్రీతి నా మీద ప్రెషర్ తెచ్చింది, అందుకని నేను ఆయన గోడౌన్ మీద రేడ్ చేశాను. అవును గిరిజ, వాడి మధ్య కట్టిన 2-3 బిల్డింగ్స్ కూడా సిమెంట్ లో ఎక్కువగా బూడిద కలిపినందువల్ల కూలిపోయాయి. నా కారణంగా కూలిపోయిందనుకుంటున్న జూబ్లీ బ్రిడ్జ్ కూడా పడిపోవడానికి అసలు కారణం వాడేనని ఎంక్వైరీలో తెలిసిపోయింది. దాంతో వాడి గోడౌన్ సీల్ చేసి వాడిని అరెస్ట్ చేశారు. మెల్లగా తినరా, అన్ని నీకే. చాలు చాలు, రే జాగ్రత్త మెల్లిగా. బెంగళూరులో నా ఫ్రెండ్ ప్రసాద్ ఉన్నాడు కదా, తను నా కోసం ఉద్యోగం ట్రై చేస్తున్నాడు, డెఫినెట్ గా దొరుకుతుందని చెప్పాడు. రాయ్ అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది. ఏంట్రా? నువ్వు వచ్చావు, ఆ సంతోషంలో అమ్మ కావాల్సిన అన్ని వండి పెట్టింది. తిట్రా. రే రారా పడుకుందాం. ఎవరు చేయలేని పని మీరు చేశారు, చాలా థ్యాంక్స్ అండి. నేనేం చేశాను? మా అక్క కాపురాన్ని నిలబెట్టి మర్చిపోలేని హెల్ప్ చేశారు, అందుకని మీకు మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకండి? ఫుట్బాల్ మ్యాచ్ తర్వాత మీరు మా ఫ్రెండ్స్లో ఒకరు అయ్యారుగా. నిజంగా మీరు నన్ను ఫ్రెండ్ అనుకుంటే నేను ఇచ్చే గిఫ్ట్ మీరు తీసుకోండి. మీకేం కావాలో చెప్పండి. చిన్నప్పుడు అమ్మ దగ్గర అన్నయ్య దగ్గర ఏదైనా ఆశగా అడిగి ఏదో ఒకటి మిస్ అయ్యి ఉంటాను. అలాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా మీకు ఇష్టమైంది ఏదో ఒకటి లైఫ్లో మిస్ అయి ఉండొచ్చు. ఓకే, నాకు ఇష్టమైన రెస్టారెంట్ ఒకటి ఉంది, కానీ ట్రీట్ మాత్రం నేనే ఇస్తాను. ఆ టేబుల్ దగ్గర కూర్చున్న లవర్స్ లాగా మేము సంతోషంగా ఉంటాం.
ఊరే లవర్స్ అంటే అంత హ్యాపీగా సరదాగా ఉండాలి కానీ నువ్వేంటి అలా కలల్లో తేలిపోతున్నావు. ఆ ఒక్క టేబులే ఖాళీగా ఉంది. సరే అక్కడే కూర్చుందాం. ప్లీజ్. యా. యు ఆర్డర్ సర్. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని బానే ఉంటాయి. ఏది ఆర్డర్ చేయాలో అర్థం కావట్లేదు. అదే నాకు అర్థం కావటం లేదు. సరే మీ ఫేవరెట్ డిష్ ఏంటి? స్వీట్ కార్న్ సూప్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే నాకు అది కావాలి. ఓకే సర్. మరి మీ ఫేవరెట్ డిష్? వెజ్ క్రీమ్ సూప్ అండ్ సాఫ్ట్ నూడిల్స్. నాకు అవే కావాలి. ఓకే మేడం. ఈసారి ట్రైన్ దిక్కుంటానే వాటర్ ఇచ్చారు అంటే మీకు మన ఫస్ట్ మీటింగ్ గుర్తుందన్నమాట. నేను ఇంతవరకు మర్చిపోలేదు. యువర్ ఆర్డర్ ఇస్ రెడీ సార్. థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ డిష్ చాలా బాగుంది. థ్యాంక్స్ అలాట్. ఈ సంతోషమైన రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. కింత కలిగే భాగ్యరేఖ వరించలే ప్రేమరేఖనాలు హృదయాన్ని తెరచి ముద్దుగా తరిమి కొట్టెను కన్నె ముందర మౌనమన్నదే కష్టములే మాటలాడరి క్షణములన్నీయు నష్టం మాట తెలుపని అసలు అర్థము మౌనములోనే ఉన్నది ఉన్నది మౌనము తెరితే మాటలాడుటే మంచిది సూర్యునిలాగా నా ముందు వెలిసా మంచు బిందు అల్లే కరిగి తినే తెరచి ముత్తుగా తరిమి కొట్టెనులే
శ్వాసమెప్పుడు నిశ్వాసమగుట న్యాయం న్యాయం శ్వాస వాసనగా మారిపోగుటే మర్మం కనులు కాచిన కళలు ఎప్పుడు తెలుపు నలుపుగా తెలియను తెలియను రంగులాగా అవి మారిపోగుటే మర్మం బోధి వృక్షమల్లే నీ కనులు చూడా నీ చూపు నాలో జ్ఞానమాయలే హృదయాన్ని తెరచి ముద్దుగా తరిని కొట్టును మీరు బాగా చూసుకోవడం వల్లే ఆవిడ ఇంతకాలం బతికుంది. మీలాంటి బిడ్డలుండడం నిజంగా ఆవిడ చేసుకున్న అదృష్టం. మొదటి నుంచే ఈ ట్రీట్మెంట్ తీసుకుని ఉండుంటే పరిస్థితి ఇంత సీరియస్ అయ్యేది కాదు. ఏదైనా అవసరం అనిపిస్తే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. ప్రీతి, ఆ బుక్స్ ఇటివమ్మా. ఇది మా తమ్ముడికి ఇష్టమైన బుక్, అక్కడే పెట్టు, వచ్చేవారం అమెరికా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాడు. అక్క, నువ్వు అడిగినవన్నీ తీసుకొచ్చాను. ప్రీతి, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో, వచ్చేవారం నీ పెళ్లి కదా, నా గుర్తుకి ఈ చీరిస్తున్నాను, తీసుకో. ఇవన్నీ ఎందుకండి? నీకోసమే తెప్పించాను. ఎక్కడో ఉన్న నువ్వు మా వెనుకింట్లోకి వచ్చి చేరావు, మా అమ్మని కాపాడావు, మా ఫ్యామిలీకి హెల్ప్ చేసావు. ఇప్పుడు ఆయనకి బెంగళూరులో మంచి ఉద్యోగం దొరికింది, నేను కూడా బ్యాంకులో ట్రాన్స్ఫర్కి అప్లై చేస్తున్నాను, మేము అక్కడే సెటిల్ అవుతున్నాం. ఇదంతా నీ వలనే. చూస్తుంటే మీకు మాకు ఏదో సంబంధం ఉన్నట్లే అనిపిస్తోంది కదరా శ్రీధర్. అవునక్క. ఇంతకీ నీకు ఈ చీర నచ్చిందో లేదో చూడు. వైట్ నా ఫేవరెట్ కలర్, చాలా బాగుంది. థ్యాంక్స్. ఏ జాగ్రత్త పెట్టండి. బావా, టాక్సీ వచ్చింది. గిరిజ, త్వరగా రా, ట్రైన్ టైం అవుతుంది. వస్తున్నా శ్రీధర్. అమ్మ అక్క లేరు కదా అని ఫ్రెండ్స్తో కలిసి జాలీగా మందు కొట్టద్దు. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదక్క. మమ్మల్ని అందరినీ వదిలేసి అమెరికా వెళ్తున్నావని బాధపడుతున్నావా? నేను ఎంత దూరం వెళ్తే ఏంటక్క, నేను ఎప్పుడు ఇండియాకి తిరిగి వచ్చినా నా కోసం ఎదురు చూసే ఒక్క ఉంది, అది చాలు నాకు. ఆ
ఇంట్లో ఊరెళ్తే ఇలా ఉంటదరా హాలు బారవుద్ది మజ్జిగ మంద అవుద్ది వాహ్ 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 అది సరే గాని సోఫా ఉండగా అసహ్యంగా కింద కూర్చోవడం ఏంట్రా నువ్వు ముయిరా గడ్డం మంది ఇలా కింద కూర్చుని కొడితేనే దానికి మర్యాదరా దానికి బీరెత్తనం ఏంట్రా సారీ రా దానికి విస్కీ వాటం అలవాటు తెలుసా యు ఓ యా ఐ ఒక్క నిమిషం నీ కొడనికి తీసుకొచ్చాం ఫైల్ ప్లీజ్ జస్ట్ ఎ మినిట్ దూది పక్క పక్కనే ఉన్నాయనుకో ఒకవేళ రాసుకుపోతే దాన్ని నలిపేస్తాను అది నలిపేస్తానన్నదే దూదుని ఓహో అప్పుడే ఖాళీ అయిపోయిందంట్రా నేను ముందే చెప్పానా వీడికి సీసాలు చాలవు పెద్ద డ్రమ్ములు కావాలి నానా సింటెక్స్ ఈడ అమెరికా వెళ్ళే లోపు నీకు పెద్ద పార్టీ ఇస్తాడు సరిపోద్దా ఎరా రే ఒకవేళ మీ ఎవరికి చెప్పకుండా నేను అమెరికా వెళ్ళిపోతే ఏం చేస్తారా రే ఊరికి ఆటలాడొద్దురా అలాగానే చేసావనుకో నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి తంతాను నువ్వుండు ఒరే నువ్వేనా మా ప్రియురాలువా వదిలేళ్ళిపోతుంటే బాధపడటానికి ఏముందే ఎప్పట్లానే మీ ఇంటికి వస్తాం కాలింగ్ బెల్ కొడతాం నువ్వు ఉంటే మందు కొడతాం లేకపోతే ఈ చివరి వైన్ షాప్ లో నీ అకౌంట్ లో బీరు కొడతాం మమ్మల్ని మరీ అంతలా బెదిరించేకరే ఒరే మనం వెళ్లే దారిలోనే కదరా మీ ఇల్లు అవును నీ రూమ్ నీట్ గా ఉంటదా ఏ ఎందుకు మళ్ళీ మందు కొడదామా లేదు ఇక్కడ కొట్టింది అక్కడ 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 నువ్వెందుకా ముంబైకు రండి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో నాకు బాగా తెలుసు ఇక్కడే ఉంటే మనం వెతికిన అబ్బాయి గుర్తొస్తాడని కదా అతన్ని మర్చిపోయినా నువ్వు మమ్మల్ని మాత్రం మర్చిపోవుగా మనం నిన్నో మొన్నో కలుసుకున్నట్టుంది ఒక సంవత్సరం ఎలా గడిచిందో తెలియనే లేదు బాయ్ 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 అండి సిస్టర్స్ బాయ్ ప్రీతి బాయ్ సీ యు బాయ్ జాగ్రత్తగా వెళ్ళిరా బాబు తలుపు తీరా ఎక్కడరా వీడు ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ కలవడానికి బయటికి వెళ్ళి ఉంటారా రే లూసు మనమే కదరా వాడి ఫ్రెండ్స్ ఒరే డబల్ డక్కరో ఏంట్రా కపాలి అక్కడ తాళం వేసిందరా ఉప్పు బస్తా అవునరా
దాని లాక్ అని కూడా అంటారా లేలేం లాక్ ఐ యామ్ సారీ మనలందర్ని ఒదిలి విడి ఎక్కడ తగలెడ్డాడు మనకు చెప్పకుండా ఎక్కడికి చెక్కేసాడేమో ఏమో రే ఒకవేళ మీ ఎవరికి చెప్పకుండా నేను అమెరికా వెళ్ళిపోతే ఏం చేస్తారు మెరిక నుంచి జూలీ అరుస్తుంది స్నానం చేస్తున్నాడేమో జూలీ ప్రీతి వాళ్ళ ఇంట్లో కట్టేసిందండి నీకు ఇంకా అర్థం కాలదా వాడు ఫ్రెండ్ వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు చిచి వాడు అలా వెళ్ళడు నువ్వు అలాగే ఫీల్ అవుతా ఉండు వాడు నీ కోసం అమెరికా నుంచి నెక్స్ట్ ఫ్లైట్ లో తిరిగి వచ్చేస్తాడు వాడు మనల్ని కాదనుకుని వెళ్ళిపోయాడు ఇంకా అర్థం కావట్లేదా నీకు వాడు పోతే పోయాడు నన్ను ఎందుకు తిడతావు వాడికి ఎంత అర్జెంటో ఏమిటో ఏంటంత అర్జెంట్ ఆ ఎల్లే ముందు పక్కింట్లో కుక్క పిల్లను వదిలేయాలని తెలుసు కానీ ఫ్రెండ్స్ మే మనకు ఒక్క మాట చెప్పేలాలని తెలియదు ఆడికి అంటే కుక్క కంటే హీనం అయిపోయాం మనం సరే వదిలే అలాంటి ఫ్రెండ్స్ 1000 మంది దొరుకుతారు వాడికి 1000 మంది దొరుకుతారు మనకు దొరికింది ఆడు ఒక్కడే కదా కనీసం ఒక్క ఫోన్ కాల్ చేయించు కదా ఆ మాత్రం కూడా తెలియదు ఆడికి డియర్ ఫ్రెండ్స్ తిట్టడం అయిపోయిందా మీకు నన్ను కొట్టే అధికారం కూడా ఉందిరా నా ప్రేమ ఓడిపోయింది మా అమ్మ అక్క నన్ను వదిలేళ్ళిపోయారు నాకు దేవుడు మిగిల్చింది మిమ్మల్ని మాత్రమే ఏదో ఒకరోజు మీరు నన్ను వదిలేళ్ళిపోతే అందుకని నేనే దూరంగా వెళ్ళిపోతున్నాను అంతేకాదు మీతో ఏ కాంటాక్ట్ పెట్టుకోవాలనుకోవట్లేదు ఎందుకో తెలుసా ఫోన్లో మీ మాటలు విన్నా మీరు రాసిన లెటర్లు చూసినా మళ్ళీ మిమ్మల్ని కలవాలనిపిస్తుంది అందుకే మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతే ఏంట్రా మనం ఎప్పుడు కూర్చున్న టీ కొట్టు బెంచ్ అప్పిచ్చే వైన్ షాపు మనం తరిమే ట్రాఫిక్ పోలీస్ కాలేజ్ చెట్ల కింద మనం చెప్పుకునే కబుర్లు మనం గెలిచిన ఫుట్బాల్ కప్ ఇవన్నీ నన్ను గుర్తు చేస్తూనే ఉంటాయి రే ఇక ముందు కార్నర్ వైన్ షాప్లో మందు కొట్టేటప్పుడు మీ పక్కన నాకు ఒక గ్లాస్ పెట్టి తాగండిరా సరేనా ఎందుకురా బాధపడతారు వాడు మంచి ఫ్యూచర్ కోసమే కదరా వెళ్ళింది అవునరా నిజంగా ఇంత మంచి ఫ్రెండ్ దొరికినందుకు మనం సంతోషపడాలరా అవునరా ఫ్రెండ్ రా వెళ్దాం ఎక్స్క్యూజ్ మీ సార్ థ్యాంక్స్ విమాన భోజనంబు ఎయిర్ హోస్టుల వంటకంబు అబ్బాయి నీకు వాటర్ బాటిల్ కూడా తెచ్చిచ్చాడు అప్పుడు నీ ఉంగరం కింద పడిపోతే నేనే తీసిచ్చాను నీకు గుర్తుందా నేను సార్ శ్రీధర్ని జనవరి లో జరిగిన ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ మీరు చీఫ్ గెస్ట్ గా వచ్చారు కదా మీ చెల్లితో నాకు షీల్డ్ కూడా ఇచ్చారు కరెక్ట్ కరెక్ట్ ఆ రోజు ప్రైజ్ తీసుకుంటూ అమ్మాయి కోసం వెతికారు కదూ ఏ అమ్మాయి సార్ నీతో ట్రావెల్ చేసిన ఆ కుర్రాడు నీ కోసం హైదరాబాద్ అంతా వెతికాడంట చివరికి నీ అడ్రస్ కోసం నా దగ్గరకు వచ్చాడు నిన్ను లవ్ చేస్తున్నానని కూడా చెప్పాడే అదేనండి మీ ప్రోగ్రామ్ తర్వాత ఆ అమ్మాయి మాట్లాడింది ట్రైన్ లో కలిసిన కుర్రాన్ని ప్రేమించానని అతని కోసం వెతుకుతున్నానని మైక్ లో కూడా అనౌన్స్ చేసింది తన పేరు కూడా ప్రీతి ప్రీతి మీరు మెయిన్ గేట్ దగ్గర ఉన్నారని పరిగెత్తుకుంటూ వచ్చింది కలుసుకున్నారా మీరు ఎదురు చూసినట్టే మేము కలిసాం ఇద్దరు ఒకటయ్యో మా ఫ్యామిలీకి అమ్మాయి నచ్చింది వాళ్ళ ఫ్యామిలీకి నేను నచ్చాను అయితే మీకు పెళ్ళైపోయిందా లేదు సార్ చదువు కోసం ఫారెన్ వెళ్తున్నా రాగానే పెళ్ళి వెరీ గుడ్ మీ పెళ్ళికి నన్ను తప్పకుండా పిలుస్తారు కదా అమెరికా ఇండియా ఎక్కడైనా సరే మంచి ప్రోగ్రామ్ చేసి పెడతాను ఫ్రీగానే లే వస్తానమ్మా నన్ను ఏమి చేసావు ఇది ఆగేనా లేక సాగేనా బదులే యాత్రి కృపయా ధ్యాన్ దే ముంబై సే హైదరాబాద్ జానే వాలి ట్రైన్ నంబర్ 7033 मुंबई हैदराबाद एक्सप्रेस प्लेटफॉर्म नंबर 2C 4:30 पर रवाना
ओके ఈ ట్రైన్ ఎప్పటికి వెళ్తుంది రేపు మధ్యాహ్నానికల్లా హైదరాబాద్ చేరుకుంటుంది థాంక్స్ ఐ యామ్ ప్రియాంక హలో అండ్ హి ఇస్ తెలుసు శ్రీధర్ అవును తన ప్రీతి శ్రీధర్ నిన్ను ఇదే ట్రైన్లో మళ్ళీ కలుస్తాను అనుకోలేదు నేను కూడా నిన్ను ఇలా కలుస్తాను అనుకోలేదు హే ఎక్స్క్యూజ్ మీ ఏంటి మీరు చాలా కాలం నుంచి పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు నా లైఫ్లో మర్చిపోలేని అమ్మాయి ఉందని చెప్పానే అమ్మాయి అమ్మాయి తనే మా అక్క లైఫ్ హెల్ప్ చేసింది బాబుకి వయసు ఎంత 1 ఇయర్ కెన్ ఐ ఓ నో 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 మమ్మ నో 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 మిమ్మల్ని చూస్తే ఓ బిడ్డకి తల్లిలా కనిపించడం లేదు ఈ బాబు నా కొడుకు కాదు మా అన్నయ్య గారి అబ్బాయి అన్నయ్యకి డ్యూటీ వదినకి ఇంట్లో పని అందువల్ల నాకు అలవాటు అయ్యాడు వాళ్ళిద్దరూ బాంబేలో ఉన్నారు మా అమ్మ నాన్నవిని చూడాలంటే తీసుకెళ్తున్నాను మీకు ఇంకా పెళ్లి కాలేదా ఇండియాలో పెళ్లిలు తొందరగా చేసేస్తారే లవ్ ఫెయిలియరా ఆల్మోస్ట్ అలాంటిదే మీకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి నేను ముంబై వెళ్ళారు కదా బాధపడతారు అమ్మాయి ఎక్కడ చేజారిపోతుందనని మంచి చెడు ఆలోచించకుండా పెళ్లి ఫిక్స్ చేసాం ఇంకొంచెం ఉంటే అమ్మాయి మనకి దక్కేది కాదు మన బిడ్డ మనకి భారం కాదగా ఎంత కాలమైనా అమ్మాయి మన దగ్గరే ఉంటుంది అరింగేవైంది మీకు పిల్లలు లేరా ఏంటి పిల్లలా నాకింకా పెళ్ళే కాలేదు ఎక్స్క్యూజ్ మీ యా థాంక్ యూ మరి తను మీ గురించి నేను అనుకున్నట్టుగానే నా గురించి మీరు అనుకుంటారు యాక్చువల్లీ మేమిద్దరం ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం అతను జాయిన్ అయిన రోజు నుంచి ట్రై చేస్తున్నాను ఏవి వర్కౌట్ అవ్వలేదు
ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయికి పెళ్ళైపోయినా ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు. తనకి వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఆవిడ్ని ఒప్పించి వీడిని పెళ్లి చేసుకోవాలని నేనే కంపల్ చేసి శ్రీధర్ని ఇండియాకి లాక్కొచ్చాను. మెనీ థ్యాంక్స్. సారీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. अरे भाई साहब जल्दी करो ना, 10 मिनट सब दे रहा हूं. बाबू ट्रेन एडवांस में हो गए साहब. एक मिनट. లవ్ చేస్తుంటారని నా కోసం వెయిట్ చేశావు. ఏ నమ్మకంతో నీ పెళ్లిని కూడా కాదని నా కోసం ఎదురు చూసావు? ఏ నమ్మకంతో నువ్వు నన్ను వెతికావో, నా కోసం ఎదురు చూసావో, అదే నమ్మకంతో మన నమ్మకం లాగే మనసుకు దగ్గరైన వాళ్ళు ఎప్పుడు విడిపోరు. అయ్యో, మా అన్నయ్యగారు అబ్బాయిని ప్రియాంక దగ్గర వదిలేసానే, ఏమలా చేస్తున్నాడో ఏంటో. దాని గురించి నువ్వేం బాధపడద్దు, ప్రియాంక కూడా చిన్నపిల్ల లాంటిదే, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తుంది. అమ్మయ్యా, సరే ఒకవేళ ప్రియాంక మళ్ళీ నీ వెంట పడితే ఏం చేస్తావు? మిస్ అయింది అనుకున్న లవర్ నాకు దొరికింది, నో వేకెన్సీ అని చెప్పేస్తాను. సారీ. ఎందుకు? ఫస్ట్ టైం మనం ట్రైన్లో కలిసినప్పుడు నేను అక్కడ చూడకుండా ఉండాల్సింది. పర్వాలేదు, నువ్వు అలా చూసావు కాబట్టి ఇవాళ మన ఇద్దరం ఒకటయ్యాం. మన పాత ఫ్రెండ్స్ని అక్కడికి కలవబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. ఇంతకాలం నువ్వు వెతుకుతున్న అమ్మాయి నేనేనని తెలిస్తే వాళ్ళు షాక్ అవుతారు కదూ. పక్కపక్కనే వాళ్ళు కలుసుకున్నందుకు బాధపడతారు, విడిపోయి దూరంగా వెళ్ళిపోయినా మళ్ళీ కలుసుకున్నందుకు సంతోషపడతారు. నీ కోసం కాఫీ డే, టెలి షాపింగ్, కాలేజెస్ ఇలా ఎన్ని చోట్ల వెతికాను తెలుసా? ఎప్పటికీ అవన్నీ మన ప్రేమ గుర్తుగా మిగిలిపోతాయి. అవును. నీకు సరిరాదు ఏ వాసనలు, నీకు సరిరావు అయ్యో అనిపించలే, ఆనందం పోయలే, చిచిచి చింతన, నవ్వుల్లో వేదన, పోవే రావొద్దే, మనసు పోతే రాలేదు, నిన్ను కన్న వేళ అమ్మ పడ్డ బాధలను పంచకే చాలులే. ఒక పని కలుసుకుందామా, ఆగిపోదా.